సాధించలేని కార్యము లేదు అని పాడుకుంటున్నాం. ప్రార్థనతో సాధించలేని కార్యమే లేదు, ప్రార్థించని సాధించలేని కార్యము
ప్రార్థనలన్నీ సఫలము చేయును. ఆరాధించదను నిన్ను నా యెస్సయ్య ఆత్మతో సత్యముగాని పాడతాను. ఆరాధించదను నిన్ను నా యెస్సయ్య ఆత్మతో సత్యముగాని ఆరాధించదను నిన్ను నా యెస్సయ్య ఆత్మతో సత్యముగాని
ఎడబాయని మీ కృప నన్ను విడిగా అన్నిటికీ నా కాపాడు. Shine.
ప్రభు కొల్ల దేవా నా చేయి పిడువక సన్నిపించితిరి నాయనిని కృపా నన్ను విడువకు ఎన్నటికి నాయనిని మనందరినించినట్లయితే 71వ కీర్తన ఉత్తర పత్రిక చదువుతాం. యెహోవా, నేను నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్నెనడను సిగ్గుపడలేయకు. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయముగా ఉండము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా ప్రభువ యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే.
నేను అనేకలకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. వృద్ధాప్యమందు నన్ను విడవాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. దేవుడు వారిని విడిచను, తప్పించేవారెవరూ లేరు, వారిని తరిమి పట్టుకొనడి అని వారు అనుకుంటున్నారు. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయ చూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమల్లా వివరించును, అది నాకు ఎనసక్యము కావు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? నీ గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగుదేయము. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహపూరి చేయను. ఆకరవచన ప్రసాదం. నాకు కీడు చేయి చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు, కాగా నా నాలుక తినవల్ల నీ నీతిని వర్ణించను. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రమైన పరిశుద్ధవంతుడు, నీ కనబడి నామానికి లెక్కలేని స్తోత్రాలు స్థితిని చెల్లించుకుంటుంటండి. ఇదో ప్రభా, ఉదయకాల సమయంలో దేవా వాకింగ్ ద్వారా తండ్రి ప్రభా, కీర్తన ద్వారా నానా వాటిని ధ్యానించడానికి తండ్రి ప్రభా, అందులో విషయాలను గ్రహించి తెలుసుకొని మా జీవితాలకు అనుభవించుకోవడానికి తండ్రి ప్రభా, మీరు మాకు సహాయం తెచ్చేయండి. ఇదో ప్రభా, వాటిని ధ్యానిస్తూ ఉండగా తండ్రి నాతో మాతో అందరితో మీరే మాట్లాడి మాకు కావాల్సినటువంటి జీవాహారం మీరు దయచేయండి. కొద్ది పాత్రాన్ని పాత్రలు చేర్చుకున్నాను. ఏ సత్ పరిస్థితి నామని ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమె 71వ కీర్తన. ఇక్కడైతే స్పెసిఫిక్గా ఈ కీర్తన ఎవరు రాశారనే విషయాన్ని ఇక్కడ తెలియపరచుకున్నప్పటికీ, ఈ కీర్తన ఒక భక్తుడు లేదా ఒక విశ్వాసి తన యొక్క గత జీవిత కాలంలో జరిగినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఏ రీతిగా స్తుతించాడు అనేటువంటి విషయాలను మనం ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవచ్చని నేను భావిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 9-13 వచనాలు చూసినట్లయితే, తన యొక్క గత జీవితంలో ఏ పరిస్థితి ఉందా భక్తుడు లేదా విశ్వాసి వెళ్ళాడనే విషయాలు మనం గమనించవచ్చు. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. నా శత్రువులు నన్ను గుర్చి మాట్లాడుకుంటున్నారు, నా ప్రాణము కొరకు పొంచిన వారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వారిని విడిచను, తప్పించేవారెవరూ లేరు, వారిని తరిమి పట్టుకొనడి అని వారు అనుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే భక్తులు తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు దుష్టులు ఏ రీతిగా తన పట్ల ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని ఇక్కడ మనకి ఒకసారి చెప్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వృద్ధాప్యమందు నన్ను విడవకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. వృద్ధాప్య స్థితిలోకి వచ్చిన తర్వాత మన యొక్క అనారోగ్య పరిస్థితి కానీ మన యొక్క శారీరకంగా మనం కొంత క్షీణ దిశ చేరుకుంటాం. అయితే అటువంటి స్థితిలో శత్రువులు తన గురించి అనుకుంటున్నారంట,
ఇక వాడి పని అయిపోయింది, ఇక వాడిని దేవుడు విడిచిపెట్టేశాడు, ఇక మనం వాడిని తరివి పట్టుకోండి అని వారి గురించి ఆలోచన చేస్తున్నారట. కపటోపాయం చేస్తున్నారు, దుష్టపరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారని చెప్తున్నాడు. దేవుడు వారిని విడిచను అని అనుకుంటున్నారు అలా, వాడిని దేవుడు విడిచిపెట్టేశాడని. అయితే ఆ పరిస్థితిలో భక్తులు ఏంటి చెప్తున్నాడంటే, దేవా నాకు దూరంగా ఉండకము, నా దేవా నా సహాయంకు త్వరపడే రమ్ము, నాకు దూరంగా ఉండదు, నువ్వు సహాయానికి త్వరగా రా అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, భక్తులకు తెలుసు తన దేవుడు తనని విడిచిపెట్టని సంగతి. అయితే ఆ విషయం ఆ దుష్టులకి తన శత్రువులకి తెలియదు. దేవుని నామం ఘనపరచబడి రీతిగా, దేవుని నామం గొప్ప చేయబడి రీతిగా అక్కడ తనకు సహాయం కావాలని భక్తుడు కోరుకుంటున్నాడు. చెప్తున్నాడు, నా దేవ నా సహాయముకు త్వరపడి రమ్ము, నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయి చూచువారు నిందపాలై మానభంగం నొందుదురుగాక. నువ్వు చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు, నా పట్ల చేసిన కార్యాలను బట్టి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి సిగ్గుపడే రీతిగా, వాళ్ళు అవమానం చెందే రీతిగా నీ యొక్క కార్యాలను చేయి తండ్రి, నీ నా సహాయానికి త్వరగా రా అని చెప్పేసి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఈ రీతిగా చూసినట్లయితే ఇక్కడ 1-7 వచనం చదువుకున్నట్లయితే అదే విషయం మనం గమనించవచ్చు. దేవుడు ఏ రీతిగా ఆ పరిస్థితుల్లో భక్తుడు ఆశ్రయించాడు, అటువంటి శత్రువులు ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుని సన్నిధిలో తాను ఉన్నాడు అనే విషయాన్ని మరొకసారి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా, నేను నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్నెన్నడూ నువ్వు సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను తప్పింపము, నన్ను విడిపింపము, నీ చెవియొక్కి నన్ను రక్షింపము. నీ శరణు తెచ్చి ఉన్నాను, దేవాని పాదసన్నిధికి వస్తున్నాను తండ్రి, నన్నెన్నడూ నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు కదా, నువ్వు నన్నెన్నడూ నువ్వు విడిచిపెట్టేవాడు కాదు కదా, దేవుణ్ణి ఆశ్రయించే వాడిని ఎవరు కూడా అప్పుడు తను విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని తలగా ఉంచుతానే తప్ప క్వాక్గా ఉంచుతానని చెప్పేటువంటి దేవుడు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మన గురించి ఎన్ని రకాలుగా అనుకుంటున్నప్పటికీ కూడా, మన స్థితిగతులను బట్టి కానీ లేదా మన యొక్క పరిశుద్ధ మన విశ్వాస జీవితం బట్టి కానీ రకరకాలుగా అనుకోవచ్చు. బట్ వాటన్నిటి నుంచి ఎప్పుడు కూడా దేవుడు మనల్ని పైకి లేవనెత్తేవాడు తప్ప మనల్ని వారితో సిగ్గుపరిచేట్టుగా మన యొక్క మనల్ని ఉంచేవాడు కాదని మరొకసారి ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. నీ చెవి యొక్క నన్ను రక్షింపము, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయముగా నుండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నేను నిత్యము చొచ్చునట్లు అంటే ఏ సమయంలో అయినా ఏ పరిస్థితిలో అయినప్పటికీ నేను నీ సన్నిధికి రాగలిగేటట్లు, నీ సన్నిధిలో నా ప్రార్థనలు నా యొక్క విజ్ఞాపనలు తెలియపరిచేటట్లు నువ్వు నాకు సహాయం చేయని చెప్తున్నాడు ఇక్కడ. నా శైలము నా దుర్గము నువ్వే, సమస్తము నీవే అని చెప్పేసి మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా దేవ భక్తిహీనుల చేతిలో నుంచి నన్ను రక్షింపము, కీడు చేయవారు పట్టులో నుంచి బలత్కారుని పట్టులోంచి నన్ను విడిపింపము, నా ప్రభువ యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, నా నిరీక్షణ నీవే, నేను నీపైన నిరీక్షణ కలిగి ఉన్నాను, నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా దుర్గం అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు రాజులు అధికారులుగా మనల్ని ఏ పరిస్థితుల్లోంచి విడిపింపలేరేమో కానీ ఈ లోక సంబంధమైన మనుషులైతే మాట ఇచ్చి తప్పుకోవచ్చు. మనం చూసిన రాజకీయ నాయకులు కానీ లేదా మన స్నేహితులే కావచ్చు, మన చుట్టుబంధువులు అవ్వచ్చు, మనకి ఎంత ఆత్మీయతలు అవ్వచ్చు, కొన్ని సమయాల్లో వాళ్ళైనా సరే మనకి ఒక ప్రామిస్ చేసి మర్చిపోవచ్చు చేయలేకపోవచ్చు, కానీ మనం ఎవరి మీద అయితే నిరీక్షణ ఉంచి ఉన్నామో ఆ దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోయేవాడు కాదని చెప్పేసి మరొకసారి ఇక్కడ భక్తుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసన మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే నేను ఎరిగి ఉన్నానో అప్పటి నుంచి నీవే నా ఆశ్రయము, నాకు రెండో ఆప్షన్ అంటూ లేదు, నీపైన నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నా ప్రతి సమస్యను నీ పాదాల చేతనే పెట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా గర్భవాసన అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, నా తల్లి గర్భంలో నువ్వు నన్ను నిర్మించిన నాటి నుంచి నువ్వే నాకు అండగా ఉన్నావు అని చెప్తున్నాడు. ఇక్కడ నువ్వే సమస్తము చేస్తున్నావు, తల్లి గర్భం నుంచి నన్ను ఉద్భవింపజేసిన వాడు నువ్వే,
తల్లిగర్భం నుంచి నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన వాడు నీవే అని చెప్పేసి మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నేను అనేకులకు వింతగా ఉన్నాను చెప్తున్నాను అంటే వింతగా ఉండడం అంటే ఇక్కడ ఏదో కొత్త విషయాలు కాదు, కానీ ఒక విశ్వాసి వెళ్తున్నప్పుడు మాక్సిమం లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఎప్పుడు ఏ మనకు మనలాగా మన యొక్క విధానాల్లో వీళ్ళు ఉండరు, ప్రత్యేకమైన వారుగా ఉంటారు, ఎప్పుడు పాపం అని అంటూ ఉంటారు, ప్రతి విషయాన్ని తప్పుగా చూస్తారు, అన్ని విషయాల్లో కూడా మనకు కూడా తేడాగా ఉంటారని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అవి ఇతరుల దృష్టిలో అన్ని జనుల దృష్టిలో మనం ఒక వింతగా వాళ్ళకి కనిపించవచ్చు, అయినప్పటికీ కూడా నీవే నా ఆశ్రయము, నువ్వేనే కొండ, ప్రతి విషయం నువ్వే, నువ్వే సమస్తం అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. తనకున్నటువంటి ఈ పరిస్థితి ఏదైతే శత్రువులు తన ఏరీతిగా తనపైన కపటోపాలోచనలు చేసి తన్ని చంపాలని ఆలోచన చేస్తున్నారో అటువంటి పరిస్థితుల్లో తన దేవుడు తన సిగ్గుపరిచేవాడు కాడని చెప్పేసి తన దేవుడు తనని ఎప్పుడు కూడా తన సమస్తం తానే అయ్యన్నాడని, సమస్తమైనటువంటి దేవుడు తానే అయినటువంటి అని చెప్పి తను ఇంతవరకు తన గత జీవితకాలంలో ఏ రీతిగా దేవుడు తనకు పట్ల చేసిన మేలును అన్నింటినీ గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ భక్తులు ఇక్కడ ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అంత మాత్రమే కాదు, ఆ జరిగిన తర్వాత ఇక్కడ 14 నుంచి 18 వచనాలు కానీ చూసినట్లయితే దేవుడు యొక్క రక్షణ కార్యాలు, దేవుడు తన జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యాలు, బాల్యం నుండి తను దేవుని ఎలా ప్రకటిస్తున్నాడు, దేవుని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని గొప్పతనాన్ని ఎలా వివరిస్తున్నాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ అలా కొనసాగించే పర్యాంతంలో ఇంకా తను తర్వాత తరాలకు ఏ రీతిగా దేవుని నామాన్ని ప్రకటించాలనుకుంటున్నాడో తన ఆశ ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఈ వచనాల్లో మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూసినట్లయితే 14 వచనం నుంచి, నేను ఎల్లప్పుడూ నిరీక్షించను, నేను మరి ఎక్కువగా నేను కీర్తించను, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించను, అవి నాకు ఎన్నసఖ్యము కావు. నేను ఎల్లప్పుడూ నీ అందరి నిరీక్షణ చూస్తున్నాను, నీవే నా మొత్తం నా నిరీక్షణాస్తం అంతా నీవే, సమస్తము నీవే అని చెప్పి మరొకసారి ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. ఎక్కువగా నేను కీర్తిస్తానంట, ఇప్పటివరకు చేసింది సరిపోదు, ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువ నీతో టైం స్పెండ్ చేస్తాను, నేను నీ గురించి వివరిస్తూ ఉంటాను, నీ గురించి కీర్తిస్తూ ఉంటాను, నేను గణపరిస్తూ ఉంటాను, నీ నామాన్ని గొప్ప చేస్తూ ఉంటాను, అన్ని జనుల్లో నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటానని చెప్పేసి దేవుని సన్నిధిలో మళ్ళీ చెప్తున్నాడు. అక్కడ నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, దినమంతా డే అంతా ఆయన యొక్క రక్షణను ఆయన నీ కీర్తిని వివరిస్తానని చెప్తున్నాడు. ఇంక చెప్తున్నా కింద, అవి నాకు ఎన్న సఖ్యము కావు, దీస్ ఆర్ నాట్ కౌంటబుల్. ఆయన ఎంత కీర్తించినప్పటికీ కూడా చెప్తున్నాడు ఇవి దీస్ ఆర్ నాట్ కౌంటబుల్, ఎన్న సఖ్యము కావు, అవి లెక్కించడానికి సరిపోవు. మనం ఎంత దేవుని కీర్తించినప్పటికీ ఆయన మహిమను ఆయన ఘనతను ఎంత మనం చాటించినప్పటికీ కూడా అది సరిపోదని చెప్తున్నాడు భక్తుడు. అంటే మనం లైఫ్ లాంగ్ దేవుడి సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా ఏమిటా సరిపోదు, దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి, దేవుడు మనల్ని స్థితిలో నిలబెట్టిన విధానం బట్టి ఆయన మన జీవితకాలం అంతా స్థితించబద్రమై ఉన్నాం మనం అని ఇక్కడ భక్తుడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చూసుకున్నట్లయితే 16 వచనం, ప్రభువైన యెహోవా యొక్క పర్వకార్యములను బట్టి నేను వర్ణింపు మొదలు పెట్టదును, నీ నీతిని మాత్రమే నేను వర్ణించదును, దేవా బాల్యము నుంచి నీవు నాకు బోధించు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వచ్చితిని. దేవా బాల్యం నుంచి నిన్ను ఎరిగినప్పటి నుంచి కూడా నీ యొక్క అద్భుతమైన కార్యములను నువ్వు నాకు బోధిస్తున్నావు, నేను ఏ రీతిగా నాకు నడుచుకోవాలి, నీ కార్యాలను ఏ రీతిగా ప్రకటించాలి, వాటి నుంచి నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను, వాటన్నిటిని ఇప్పటివరకు నేను బోధిస్తూ వస్తున్నాను, అనేకులకు వివరిస్తూ వస్తున్నాను అని కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఇంకేం చెప్తున్నాను, అందులో నీ నీతిని మాత్రమే వివరిస్తున్నాను, అందులో నా గొప్పతనం అంటూ ఏం లేదు, కేవలం నువ్వు నీతిమంతుడు పరిశుద్ధుడు కనుక నీ నీతిని నీ పరిశుద్ధతను మాత్రమే నేను వివరిస్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. తనలో అక్కడ భక్తుడు దేవుని యొక్క గొప్పతనం వివరిస్తూ కేవలం దేవుని మాత్రమే మహిమపరుస్తున్నాడు, తను ఎక్కడా కూడా గొప్ప చేసుకోవట్లేదు. నెక్స్ట్ చూస్తే, దేవా ఒట్టు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడునయ్యుండు వరకు నన్ను విడువకము అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట్లాడు, తన యొక్క ఆశ ఇంకా సరిపోవట్లేదు, తన ఆశ ఇంకా సరిపోవట్లేదు, ఎంత ప్రకటించినప్పటికీ కూడా తన తల నెరిసి వృద్ధుడినై ఉండేంత వరకు కూడా అప్పటి వరకు కూడా ఇంకా నీ కార్యాలు నేను ప్రకటిస్తూనే ఉండాలి,
Ante, bocce taran varki, bawishat taran varki, dewa nu manam inka eritika manam parichin cheyal. Eritika inka dewa nu manam varika, mana kanubuwan nu batti, mana dewa nu chukundukunna vishayal nu batti, mana rabo taran varki, mana pillalaki, vaari pillalaki, next future generation annitiki kuda, dewa nu eritika manam parichin cheyalane vishayalu, ikkada bhaktulaku cheptunnadu. Yanta prakatinchadaniki tana aasha teeratledu. Manam mari ee roju ee sthitilo unnam. మన యొక్క భావితరాలను మనం మన యొక్క పూర్వీకులు గొప్ప గొప్ప సేవకులు మనకు అందించారు దేవుని వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా వాళ్ళ యొక్క పరిచర్యల ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో ఎంత ఘనమైనటువంటి దేవుడో ఆయన యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి తెలియపరుస్తూ మనకు అందించారు దేవుని మరి మనం కూడా మన భవిష్యత్ తరాల వారికి మన పిల్లల్ని ఈరోజు ఏ రీతిగా మనం పెంచుతున్నాము వాళ్ళని ఇంకా ఏ రీతిగా మనం ఇంకా పెంచాలి ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ తప్పిపోతున్నారో మనం గమనించి దేవుని వాక్యానుసారంగా ఏ రీతిగా మనం ముందుకు తీసుకెళ్లాలన్న విషయాలను మనం గమనించేటట్టుగా దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ భక్తులు చెప్తున్నాడు విషయాలు తన యొక్క భవిష్యత్ తరాలకి దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల దేవుని వాక్యానికి ప్రకటిస్తున్నప్పుడు చాలా చోట్ల అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి మనం చూస్తే మీడియాలో సోషల్ మీడియాలో చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మనం ఇంకా భవిష్యత్ తరాలను మన యొక్క భవిష్యత్ తరాలు మనం ఏ రీతిగా దేవుని పొందుకొని మనము లాభం పొందాము మనం ఏ రీతిగా ఆత్మీయమైన అనుభవాలు పొందామో అంతకు మించినటువంటి అనుభవాల ద్వారా ఇంకా మన భవిష్యత్ తరాలను మనం సిద్ధం చేయాల్సిందిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 19 నుంచి 21 వచనం చూసినట్లయితే దేవ నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటైన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడ నీవు మరలా మమ్ము బ్రతికించదువు భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మమ్మ లేవనెత్తదువు నీ గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము ఇక్కడ భక్తుడు తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు అనేకమైన ఇబ్బందులు కఠిన బాధలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి దేవుడు విడిపింపగల సమర్థుడు అనే విషయాన్ని మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నీవే మమ్మల్ని బ్రతికిస్తావు నీవే మమ్మల్ని లేవనెత్తేవాడు నీవే మమ్మల్ని వృద్ధి చేసేవాడు గతంలో మా పట్ల మీరు చేసిన కార్యముల కంటే మేలు కంటే ఉపకారముల కంటే ఇంకా మీరు మా పట్ల చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని ఇక్కడ ఒకసారి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగుదేము అని చెప్తున్నాడు నెక్స్ట్ 22 నుంచి 24 వచనాలు చూసినట్లయితే నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి నీ స్వరమండలము సత్యమును బట్టి స్వరమండల వాక్యముతో నేను స్తుతించదును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ సితారతో నిన్ను కీర్తించదును నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గుర్చి ఉత్సాహధ్వని చేయను నాకు కీడు చేయి చూచు వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించు అని చెప్తున్నాడు అలాగే 8వ వచనంలో కూడా నీ కీర్తితోనూ నీ ప్రభావంతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అని చెప్తున్నాడు ఇన్ని అద్భుతమైన విశేషాలు తన జీవితంలో తన స్థితిగతులు శత్రువులు ఏ రీతిగా తన చుట్టూ చుట్టుముట్టున్నారు అటువంటి సమయంలో దేవుని ఏ రీతిగా ఆశ్రయించాడు దేవుని ఏ రీతిగా దేవునిపై ఏ రీతిగా విశ్వాసం ఉంచాడు అనే విషయాలు తెలియజెప్తూనే అటువంటి సమయాల్లో కూడా మనం ఏ రీతిగా దేవుని స్తుతించాలి మన యొక్క బాధ్యత ఏమిటి భవిష్యత్ తరాలకి మనం ఏ రీతిగా దేవుని పరిచయం చేయాలి దేవుని ఏ రీతిగా అందించాలి వాళ్ళని ఏ రీతిగా నడిపించాలనే విషయాలను ఇక్కడ తెలియజేస్తూనే ఇక్కడ తను కూడా స్థుతిస్తున్నట్టు చెప్తున్నాడు అనమాట ఇక్కడ చివరిలో ఇక్కడ 11వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ 13వ వచనంలో చూసినట్లయితే నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురు గాక నాకు కీడు చేయవారు నిందలపాలే అమానభంగం పొందుదురు గాక అని చెప్పిన విషయాలకి ఇక్కడ ఫైనల్ కంక్లూజన్లో ఇక్కడ చెప్తున్నాడు చూడండి నాకు కీడు చేయి చూచి వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారు అని చెప్తాడు అక్కడ ఫ్యూచర్ టర్మ్స్ చెప్పాడు ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ అని చెప్తున్నాడు అక్కడ జరుగుతుంది నాకు నా శత్రువులైన వారు ఈ రీతిగా అవుతారు అని చెప్తున్నాడు ఫైనల్ కన్క్లూజన్ వచ్చేసరికి ఈ రీతిగా వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు అంటే భక్తుడి పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలను చూసి తన శత్రువులు కూడా సిగ్గుపడి ఉన్నారు వారు కూడా అవమానం పొంది ఉన్నారు అంటే వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకుని ఉంటారు హల్లెలూయా అంతే కదండి ఆ పై వచనాల్లో చెప్తున్నారు శత్రువులు నన్ను ముట్టి చుట్టుముట్టినప్పుడు వాళ్ళు సిగ్గు ఉంటారు అవమానం ఉంటారు బాకా అని చెప్పిన వ్యక్తి భక్తుడు
Cewek itu sering ke, wala segitu nanti orang ada, orang aman orang nanti orang ada cerita, ente, karena jiwat ini dalam cara, karena perawatan cara, karena kak, maklum karena keyakinan jiwat ini, karena setrum cuttu orang ada, orang susah orang ada, wala yang tak bahagian cina pergi kuda, tanggal yang matra matulah, tanggal yang perlu dewa nirlipet itu ente hilang, yang perlu dewa ini, yang perlu tiri life cerita orang matulah peristiwa lew. Yang tetapi wajin cina pergi kuda, tiri kita preman kita walpa cuci cuci kita na bidana na berti, dewa na preman kita kali ini walpa kita cuci cuci bidana na berti, ikra bhaktulu cipta kita, kan ini kita dewa na practice tu cedah terbalik menci, awan net ni wal gaman esunar kabati, cewar kucing serke walu kuda dewa na terus wakar gay, kabat marang kuda nu inar ye peristiwa na pergi kuda, mana cipta ane mana setrul lalatju. Walaupun walaupun mana ini rakaat itu pun betul untuk cuka ni mana mu, jepun kita dewa wakian practice tu, apa practice itu wakian mana mu kita mana jiwitan itu mana cuciin cah, mana kriyal itu mana mata itu mana alat itu mana cuciin segalanya perlu, mana itu lagi majlis keramga undi, walaupun kita mana dewa sendiri kita istirahat kita barangnya entah, ada ikut dewa itu bakti kita, mana mana netap cah ni bias sangat orang bishar, kerana ini situ kita mana dewa ni tanya lah, ini kita kritin cah. Ini peristiwa mana pergi kuda? Ya, tarik jiwat mana? Ini bidara kita mana pergi dewa ni? Ia sering cerita dengan visial mana berti? Malah manusia jiwat mana dewa cerita dengan karya mana berti? Malah ini kita dewa ni sistem badrama yang mana visial mana alat cerita sokan kali. Malah okaran mana? Perlu okaran mana? Nol cerita ayat sana dulu. Ayat sistem itu, arah itu, gopat cerita mana orang orang. Ayat ini dengan sajulah kalau mana monna mana kekayaan ayat cerita kropa. Ayat kropa, ayat sistem itu kropa matra be. Indro, mana kenyataan, mana sekti, mana teliti, atau mana pelukupari, mana fahamah, ye ni sebab. Ayat akas, mahakas, mana patutlah, nanti gopoh dewu. Ayat ni, ayat mana patutlah, dewu, bakti patutlah, kerjusin kahaja tu, mana ini orang. Tapi Indro bakti mana, dewu ni sistem bakti orang. Tapi amran leh, cik dewu ni kira dam, arah dam. Amin. Stotram, andram aaradhinchukuntam andi, samayam konuka sadhyam chesukoni, atuvanti bhagyam manavunnam ganaka, andram manorulu terchi, ayanni aaradhiddam. Stotram, 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 parishuddha nayana, meekey vandanalu stotralu prabhu, krupagala raja, meekey stutulu stotramulu chellinchukuntam naa tandri, sarvadhikari. సర్వోన్నతుడా మీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభువా సర్వకృపానిధి మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి గొప్ప దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము నా తండ్రి ఈ స్తుతులు తప్ప నాయన మీకు ఏమీ ఇచ్చుకోలేము నా ప్రభువా నాయన మీకు వందనాలు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి గొప్ప దేవుడా నీకే వందనాలు తండ్రి నాయన నీది ఆకాశము కంట ఎత్తైనది నా ప్రభువా గొప్ప కార్యములు చేయు దేవా నీకే వందనాలు నాయన నీకు సాటి అయిన వారు ఎవ్వరూ లోకంలో లేరులే ప్రభువా నాయన నీకే స్తుతులయ్యా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి హల్లెలూయా 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 సర్వాధికారి సర్వోన్నతుడ సర్వకృపానిధి మీకు వందనాలు 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 నా తండ్రి నాయన నా బలమైన దుర్గమా నీకే వందనాలు నా కొండ నా కోట నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు నా ప్రభువా పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి నాయన నాయన నిన్ను స్తుతించడానికి నా ప్రభువా ఈ క్షణము నా ప్రభువా నీ సన్నిధిలో ఇట్టి రీతిగా నాయన మేమందరము కూడుకొని ఉన్నాము నా ప్రభువా నాయన మా స్తుతుల మీద ఆశీనుడా మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి స్తోత్రం 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 మాట జీవము కలదయ్యా యేసయ్యా నీ మాట సత్యము కలదయ్యా నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా నీ మాట మార్చిపోనిదయ్యా నీ మాట జీవము కలదయ్యా యేసయ్యా నీ మాట Mi mata, 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 mi m
నీ మాట వాలదయ్యా, దేవి ఆగినా నీ మాట జరుగునయ్యా, దేవి మారినా నీ మాట వాలదయ్యా, దేవి ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము కలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము కలదయ్యా, నీ మాట మాకు నేనిదయ్యా యేసయ్యా, నీ మాట మర్చిపోనిదయ్యా, నశించుచున్న వారిని బ్రతికించిన నీ మాట, బంధించబడిన వారిని విడిపించిన నీ మాట, నశించుచున్న వారిని బ్రతికించిన నీ మాట, బంధించబడిన వారిని విడిపించిన నీ మాట, తప్పిన వారిని సరిచేయున నీ మాట, ¡Gracias!
కలది నా ప్రభువా, నా తండ్రి నాయన నీ మాటలో మార్పు లేదు నా ప్రభువా. నాయన నువ్వు మాట ఇస్తే తప్పని దేవుడో కదా నా తండ్రి. నాయన నాయన మేము మాట ఇస్తే ఎన్నోసార్లు తప్పిపోతాము, కానీ నా ప్రభువా నీ మాటలో జీవం ఉన్నది నా ప్రభువా, నీ మాటలో సత్యం ఉన్నది నా ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నాయన నాయన వందనాలు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నశించే వారిని రక్షించే దేవుడు నా తండ్రి. నాయన 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 ఆపదలో ఉన్న వారిని నా ప్రభువా నాయన తోడుకొని తీసుకొచ్చే దేవా నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నాయన నా కొండ నా కోట నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నాయన నాయన స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నా ప్రభువా. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోలేము నా ప్రభువా. ఈ లోకంలో నీకు సాటి అయినది ఏది లేదు నా ప్రభువా. నా తండ్రి మీకే వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. నాయన నేను స్తుతించడానికి నా ప్రభువా, నేను కీర్తించడానికి ఘనపరచడానికి నా ప్రభువా. నాయన ఇట్టి రీతిగా నాయన మేమందరం కూడుకొని విధానం బట్టి వందనాలు 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 నా ప్రభువా. మాతో ఉండండి నాయన, నాయన మా మాటలో ఉండండి నా ప్రభువా. నాయన నాయన మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. Hallelujah.
మధ్యనున్న ప్రకాశంలోకి తగ్గండి. మహోన్నత హలో మహోన్నతుడా, మహాగణుడా, మహామహిమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు నాయన. మీరు ఆరాధనకు యోగ్యుడు తండ్రి, ఆరాధనకు అర్హుడు తండ్రి. మా స్థుతుల మీద సింహాసనము చేస్తున్న ఉన్న దేవాన్ని చేస్తూత్రాలు దేవాన్ని చేస్తూత్రాలు నాయన. మీ కృపలో మమ్మల్ని అందరినీ నాయన ఆరాధనకు తీసుకుని వచ్చి మిమ్మల్ని స్థుతించడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందన. మా స్థుతుల నాయన సింహాసనం మీద మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మా స్థుతుల ద్వారా మిమ్మల్ని గణపరచడానికి, మహింపరచడానికి యోగ్యులుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్థుతించడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు ఆయన. దైవదాసుని వాక్యము నాయన మాకు బోధించుండగా మీరే ఆయన ఏంటి నాయన మాకు అర్థమయ్యే రీతిలో నాయన చక్కగా నాయన బోధించడానికి సహాయం దయచేయండి. మీరే ఆయన ఏంటి నాయన నడిపించండి. మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము నామ తండ్రి. ఆమేన్. మరి సువార్త చరణాన్ని మనం పాడదాం. డెబ్బై ఒకటో కీర్తనలో యేసు దేవుడు నిరీక్షణ ఆస్పదము అయ్యున్న యేసుడు తల్లి గర్భము నుండి పుట్టించిన యేసుడు మహాకాశమంతా నీతి గల యేసుడు. డెబ్బై ఒకటో కీర్తనలో యేసు దేవుడు నిరీక్షణ ఆస్పదము అయ్యున్న యేసుడు తల్లి గర్భము నుండి పుట్టించిన యేసుడు మహాకాశమంతా నీతి గల యేసుడు డెబ్బై ఒకటో కీర్తనలో యేసు దేవుడు నిరీక్షణ ఆస్పదము అయ్యున్న యేసుడు తల్లి గర్భము నుండి పుట్టించిన యేసుడు మహాకాశమంతా నీతి గల యేసుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బోలో యేసు మహారాజుకే, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుకే, రోగుల వైద్యుడైన యేసుక్రీస్తుకే, శాంతి దాత అయిన యేసుక్రీస్తుకే, ముక్తి దాత అయిన యేసుక్రీస్తుకే, మనకై మరణించి మరలా బ్రతికిన యేసుక్రీస్తుకే, రాజుల రాజుగా త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకే, బోలో యేసు మహారాజుకే వందనాలు. మరి చాలా లిటర్జికల్ వర్షిప్ చర్చెస్లో విశ్వాస ప్రమాణం చెప్తారు. మన ఝాన్సీ గారి కలిసి అలవాటు, అంటే లూథరన్ చర్చెస్లో, సిఎస్ఐ చర్చెస్లో, మెథడిస్ట్ చర్చెస్లో విశ్వాస ప్రమాణాన్ని చెప్తారు. ఇక్కడ మనం కింద సెల్లార్కి మెట్లు దిగేటప్పుడు, దిగేటప్పుడు మీకు రైట్ సైడ్ చిన్న స్టోర్ రూమ్ ఉంటుంది, దానికి ఒక డోర్ ఉంది.
ఆ డోర్ మీద నేను ఆ విశ్వాస ప్రమాణాన్ని రాయించాను. శాంతిరాజు గారు పెయింటర్ శాంతిరాజు రాశారు. తండ్రి అయిన దేవునికి వచ్చిన నా విశ్వాసం ఏంటి, కుమారుడైన దేవునికి వచ్చిన నా విశ్వాసం ఏంటి, పరిశుద్ధాత్మ దేవునికి వచ్చిన నా విశ్వాసం ఏంటి, క్రియేక దేవునికి వచ్చిన నా విశ్వాసం ఏంటి అని అక్కడ ఉంటారు విశ్వాస ప్రమాణం. అది గత 1500 సంవత్సరాలుగా ప్రతి వర్షిప్ అంటే చాలాసార్లు అది పలకబడుతూ ఉంటుంది ప్రపంచాలకు. కాబట్టి ఎవరైతే ఈ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటారో వాళ్ళు రాంగ్ డాక్టర్స్కి వెళ్ళరు, అబద్ధ బోధనలకు వెళ్ళలేరు. ఈ విశ్వాస ప్రమాణాన్ని మనం అందులో కొన్ని మాటలు యేసుక్రీస్తుకు వచ్చిన విశ్వాసాన్ని మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు మనం జయచర్చ చెప్పేటప్పుడు యేసుక్రీస్తుకు వచ్చిన విశ్వాసం మనకేంటి అయితే ఆ ప్రభు ఒప్పుకునేటప్పుడు తండ్రి కుమారుడిగా యేసుక్రీస్తుని అనుగ్రహించినప్పుడు మన విశ్వాసం ఏంటి అని మనం ఒప్పుకుంటాం అన్నమాట. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే అది చదువుతూ ఒకసారి చదివి వెళ్ళిపోండి. చర్చికి వచ్చిన వెంటనే ఒకసారి చదివేసేయండి, అంటే ఎర్రీగా వస్తాయి. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒకసారి చదివేసేయండి, అది మీకు ఎంతో ఉపయోగం. రైట్, సాక్ష్యాలు ఉన్నాయా ఈరోజు ఎవరైనా స్పెషల్గా? ఎందుకంటే ఇది 3 వారాలు బట్టి ఎవరు చెప్పడం అవకాశం ఇవ్వట్లేదు. సాక్ష్యాలు ఉంటే దయచేసి షేర్ చేసుకోండి. స్పెషల్ సాంగ్ కూడా నేను ఈరోజు అవకాశం ఇస్తాను, తప్పకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ టైం వాడుకోండి ఎవరైనా. మరి ఈరోజు మీ మనసులో ఒక క్వశ్చన్ ఉంది, దాన్ని తప్పకుండా నేను జవాబు చెప్పాలి. ఏంటంటే మరి కొత్త దంపతులు ఈరోజు మనం ప్రజెంట్ చేయాలి కదా. ఇప్పుడు దర్శన్ బాబు మిన్ని తల్లి ముందుకు వస్తే మనం దండలేసి వాళ్ళని స్పెషల్ చేసి కూర్చోబెడదామని అంటారు అనుకున్నాము. అండ్ ఆరు ఎందుకంటే మిన్ని తల్లికి వీకెండ్ విపరీతమైన అసైన్మెంట్స్ ఇచ్చేసారట. చాలా అసైన్మెంట్స్ తను మరి ఎప్పుడో జాయిన్ అయిపోవాలి కానీ పెళ్లి సందర్భంగా తన క్లాసెస్ చాలా పోగొట్టుకున్నావు, అన్ని నోట్స్ రాయాలంట. నిన్ననే అగస్టిన్ ద్వారా నా ల్యాప్టాప్ పంపించాను, ఇక్కడ ల్యాప్టాప్ ఉండేది కదా అతను పంపించాను. అలాగే తను కొన్ని సర్టిఫికేట్స్ ఈరోజు ప్రజెంట్ చేయాలి, రేపు ఉదయం ప్రజెంట్ చేయాలి, అప్పుడు తన పేరు ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. చాలా రిక్వెస్ట్ చేస్తుంది, మామయ్య గారు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాను, నేను సండే రాలేను, ఎలా మామయ్య గారు చాలా బాధపడుతుందంటే ఒప్పుకోనేమో అనేసి. అమ్మ నేను చెప్పాను ఇక్కడ రూల్స్ లేవు అని చెప్పాను. మా ఇంట్లో మా చర్చ్లో మాకు రూల్స్ ఏమీ లేవు, పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ స్వరం వింటూ నడుచుకోవాల్సిందే తప్ప నేను ఎవరిని ఇలా ఉండండి అని కమాండ్ చేయను. నా ఆంటీని కానీ దర్శన్ బాబు కానీ దర్శన తల్లి కానీ మా చర్చ సభ్యులు కానీ నేను ఎవరిని ఇన్సిస్ట్ చేయను. నువ్వు మాలో ఒకదాన వేయాలి కాబట్టి నిన్ను కూడా మేము ఇన్సిస్ట్ చెయ్యాలి. నీ అవసరం, నీ చదువు అవసరం ఏంటో, నీ ఆరోగ్యం అవసరం ఏంటో అది నీకు తెలుసు. కాబట్టి దయచేసి నువ్వు సంతృప్తిగా సంతోషంగా హాయిగా ప్రభువుని ఆరాధిస్తూ ఉండడానికి ఏది అనుకోవడం అలా చెయ్యి. అయితే ఒకటి, దర్శన్ బాబు డిసప్పాయింట్ అవ్వకుండా, దర్శన్ బాబు ఫీల్ అవ్వకుండా, పెయిన్ ఫీల్ అవ్వకుండా, అయ్యో మిస్ అవుతానే, నేను ఎంతో ఆశపడ్డాను ఫ్రైడే సాటర్డే సండే నాతో ఉంటుందని తను ఫీల్ అవ్వకుండా మీ ఇద్దరు ఏదో చేసుకోండి. ఏం మొక్కుబడి చేసుకుంటారో ఏ ప్రామిస్ చేసుకుంటారో నాకు అనవసరం. కానీ తను ఊరికో పెట్టే బాధ్యత నీది, తను ఒప్పించే బాధ్యత నీది. అక్కడి వరకు చూసి అది రూల్ కాదు, అది రిక్వెస్టే. అంటే వాడు ఫీల్ అవ్వకూడదు కదా, అంటే అలాగే మామయ్య గారు అది మేము చూసుకుంటాం అండి. నేను అనుకున్నాను నాకే ముందు ఫోన్ చేసినట్టున్నాను, ముందు దశబాబుతో మాట్లాడేసుకుంది ఇదంతా. ఆడేం చేశాడు, అమ్మ చర్చ విషయంలో మాత్రం నా ఇష్టం కాదు, అది డాడీ ఇష్టం. ఎందుకంటే చర్చి వస్తే కదా దేవుడు నీ ఒక సేవకురాలని నాకు చేశాడు, కాబట్టి డాడీ ఏం చెప్తే అది ఇచ్చేయి అసన్నాడు. అంటే చెప్పాడు నాకు వస్తే చెప్తాను కదా, కాబట్టి తను హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయింది. 10 సార్లు చెప్పి థ్యాంక్ యూ మామయ్య గారు, థ్యాంక్ యూ మామయ్య గారు అనేసి. కాబట్టి ఈరోజు అక్కడ వాళ్ళకు చర్చ్ ఉంటుంది బైబిల్ కాలేజ్లో,
స్థానిక ఉండవు. అయితే దర్శన్ బాబుని ఎంఏ చర్చ్కి పంపించారు, కొత్త చర్చ్ అది. అక్కడ వాళ్ళు అడిగారు ఆ చర్చ్లో తను వాక్యం చెప్తాడో లేకపోతే ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి ఇద్దరు ఇప్పుడు రెండు చోట్ల ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మరి నెక్స్ట్ వీక్ కూడా ఈ అసైన్మెంట్లు అయిపోతే వస్తుంది, లేకపోతే ఏమో తెలియదు. ఓకే, అయితే ఇద్దరు ఒకేసారి చర్చలో అడుగు పెడదాం అనుకున్నారు. అది దాన్ని చూడమని పవర్ అవుతుంది. ఎస్, కాబట్టి తను వచ్చిన రోజునే దర్శనంలోకి వస్తారన్నమాట. అది రోజు అంతవరకు ఈ ఎంఏ చర్చ్ అని కొత్త చర్చ్ చెప్పాను కదా, అక్కడికి పంపిస్తూ ఉంటాను. అది సంగతి. ఓకే, బయట ఇప్పుడు సాక్ష్యాలు ఏది వివరాలు మరి గారు సమయం ఇచ్చిన పాస్టర్కి నా కృతజ్ఞతలు. లాస్ట్ వీక్ నేను పెళ్ళిలో జరిగినవి షేర్ చేసుకోమని పాస్టర్ గారు చెప్పినప్పుడు చిన్న సమయం తీసుకుని నా సాక్ష్యాన్ని మీ అందరికీ చెప్పాను. అయితే నేను దగ్గర 20 రోజుల క్రితం నుంచి నేను ఒక స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నాను. చాలా మంది సిస్టర్స్కి చెప్పాను, ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు, నా కోసం ప్రేయర్ చేశారు. లాస్ట్ వీక్ నాకు అంతా తగ్గిపోయింది, చాలా బాగున్నాను కూడా. అయితే నేను ఇంకా మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. ఇంతకుముందు వరకు నేను ఇది తినకూడదు అది తినకూడదు అవి వాతం అది నాకేం తెలియదు, అన్నీ తినేసేవాళ్ళం అది ఇది అనేం లేకుండా. అయితే ఎన్వి మందులు వాడుతున్నావు కదా, ముందు సీ ఫుడ్ ఏమి నట్స్ కానీ ఏం తినొద్దు అన్నారు. మందులు వాడుతున్నావు కదా పర్వాలేదు తిను, ఏమన్నా తేడా వస్తే డాక్టర్లే చూసుకుంటారు అని అన్నారు. నాకు కూడా అనిపించింది సరే అని నేను సాక్ష్యం చెప్పేసి వెళ్ళి శుభ్రంగా చేపల కూర వేసుకుని అన్నం తిన్నాను. ఇంక నాకు ఆ రాత్రి ఎలా గడిచిందో దేవునికి నాకే తెలుసు. 3 గంటల వరకు కూర్చున్నదాన్ని కూర్చున్నట్టే ఉన్నాను, గొంతులో నుంచి మంట వస్తుంది, గుటకేస్తంటే గుటక పడట్లేదు, నాలికంతా వాచిపోయింది, పెదాలు వాచిపోయాయి, నాకు ఒళ్ళంతా తల్లో కూడా బొబ్బలు వచ్చేసాయి, పెద్ద పెద్ద అంటే బుడిపిల్లలాగా వచ్చేసాయి నాకు ఆ రాత్రి టైంలో. అంటే నాకు ఆల్రెడీ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, నీకు ఎందుకు వస్తుందో ఇది మాకు తెలియట్లేదమ్మా, నీకు స్టెరాయిడ్స్ ఇస్తున్నాం మేము, ఆ స్టెరాయిడ్స్ ఇవ్వడం అదొక్కటే మార్గం, నీకు స్టెరాయిడ్స్ ఇస్తున్నామని చెప్పారు. ఇంకా ఆ టైంలో వెళ్ళినా కూడా ప్రకాష్ గారిని లేపాను, ఏంటమ్మా అన్నారు. నా మాట తప్ప ఇంకొక వర్డ్ రావట్లేదు. హాస్పిటల్కి వెళదామని చెప్తున్నాను, ఆయన అన్నారు ఇంక ఇప్పుడు వెళ్ళినా కూడా నీకు ఇచ్చింది స్టెరాయిడ్సే కాబట్టి ఇంకేమి ఇవ్వరమ్మా, తెల్లవారు వెళదాంలే ఓపిక పట్టు పడుకో అన్నారు. అంటే నిద్రపోతే తగ్గుతుందని ఆయన ఉద్దేశం, కానీ నేను తెల్లవారు 3 వరకు నిద్రపోలేదు, 4 ఆ టైంకి అలా పడుకునే మనసులోనే దేవా ఇది నా స్వయంకృత అపరాధం, నేను చేసిన తప్పేనాయన ఇది నన్ను క్షమించు ఇదొక్కటే అనుకుంటూ ఉన్నాను. ఆ తెల్లవారు గడిచిపోయింది, తెల్లవారికి కొంచెం నార్మల్గా ఉంది. గత 10 సంవత్సరాలుగాను మరి ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు కానీ డైలీ టిఫిన్లో మాకు రోజు ఎగ్గ తినే అలవాటు. నా మతి మరపు నేనేం చేశానంటే మార్నింగ్ లేచి మళ్ళీ అన్ని నార్మల్గా పనులు చేసుకుంటూ టిఫిన్లో ఎగ్గ తినేసాను. ఇంకా ఆ రోజంతా చాలా భయంకరంగా గడిచింది, ఒళ్ళంతా ఎక్కువ ర్యాషెస్ వచ్చేసాయి, రెడ్ రెడ్గా అయిపోయింది ఒళ్ళంతా, ఎక్కడ గ్యాప్ లేదు. సరే ఈవినింగ్కి నేను నాకు మా డాక్టర్ అంతకుముందు నుంచి అడుగుతున్నారు మీకు ఫీవర్ ఏమన్నా వస్తుందమ్మా అంటే, నాకు ఫీవర్ అయితే రావట్లేదండి అన్నాను. నడవలేని పరిస్థితిలో అలా వచ్చినప్పుడు నా పాదాల్లో కూడా రెడ్గా అయిపోతుంది, అడుగేస్తున్నప్పుడు ఏంటంటే ఆ ఒత్తిడి వల్ల నేను అడుగేయలేకపోతున్నాను అన్నమాట. అయితే ఆ రాత్రి మళ్ళీ అలాగే నేను పడుకున్నాను. మంగళవారానికి ఎలా ఉన్నానంటే బాగా ఇబ్బందిగా ఉంది, ఇంకా నేను భరించలేకపోతున్నాను. హాస్పిటల్ ఎవరెవరికో ఫోన్లు చేశారు, డాక్టర్లను కనుక్కున్నారు, అంటే నాకు చూపించుకునే డాక్టర్ గారు లీవ్లో ఉన్నారు, అందుకని
సరేనని మళ్ళీ నేను ENT స్పెషలిస్ట్కి చూపిస్తే ఆవిడ ఏం చేశారంటే ప్రస్తుతం అమ్మ మీకు ఇంకేమీ ఇవ్వలేము, టాబ్లెట్స్ ఏమీ లేవు కూడా, మీకు ఇప్పటికే ఎక్కువ డోస్ ఇచ్చేశారు, ఇక ఇప్పుడు మీ బాడీ కూడా కట్టుకోలేదు, మీరేం చేస్తారంటే నేను మాత్రం నేను గ్యాస్ తగ్గడానికి మాత్రం నేను ఆ మందులు ఇస్తానన్నారు. అవి తెచ్చేసుకున్నాను, సాయంత్రానికి ఫీవర్ వచ్చేసింది. ఈయన డ్యూటీకి వెళ్ళారు, వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ పర్మిషన్ మీద వచ్చారు, అప్పటికే చాలా ఎక్కువగా ఉంది ఫీవరు, తగ్గుతుంది వస్తుంది, సరే వెళదాం పదా అన్నారు. నేను వెళ్ళాను, క్యాజువాలిటీకి తీసుకెళ్ళారు. క్యాజువాలిటీ నుంచి నేను హాస్పిటల్ లోపలికి నడవలేకపోతే వీల్ చైర్లో నన్ను ఆయన కూర్చోపెట్టుకుని తోసుకెళ్ళారు. అట్లా అయిపోయింది నా పరిస్థితి. అంత భయంకరంగా ఉంటే డాక్టర్ గారు చూసి వెంటనే ఆయన కూడా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్సే ఇచ్చారు. మీకు ఇంతకన్నా ట్రీట్మెంట్ లేదమ్మా, మీకు ఏదో పడట్లేదు, అది మీరే చూసుకోండి అమ్మా, మరి అన్నీ పూర్తిగా మానేసేయండి, ఇంకా ఏమన్నా తాకుతున్నా ఏమన్నా పట్టుకుంటున్నా వాటి వల్ల మీకు ఏమన్నా ఎలర్జీ వస్తుందేమో మీరే చూసుకోండి అమ్మా, ఇంకెంతకు మించి మెడిసిన్స్ అయితే ఏమీ లేవు అని చెప్పారు. మళ్ళీ నాకు చూసే డాక్టర్ గారు వస్తే నేను ఆయన్ని కలిశాను. ఆయన ఇంకొక 5 రోజులకి మందులు ఇచ్చి చూసి మళ్ళీ నాకు 5 రోజులు అయిపోయాక కనిపించమన్నారు. సరే జనరల్ ఫిజిషియన్ కలిస్తే ఆయన ఏమన్నా చెప్తారేమో, ఓన్లీ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకున్నాను కదా అని ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, అమ్మ మీకు స్టెరాయిడ్స్ ఇచ్చేసాము, ఇంతకన్నా ఇంకా డోసు లేదు, ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాము. ఆయన కూడా ఇదే మాట అన్నారు, ఏదో మీకు పడట్లేదు చూసుకోండి అమ్మా అని. ఇంకా ఆ రోజు నుంచి నేను మందులు వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చిన్న ప్రాబ్లానికి కూడా నేను పాస్టర్ గారికి అంటే నేను మెసేజ్ పెట్టేస్తాను, పాస్టర్ గారిని నాకు ఇలా ఉందండి ప్రార్థన చేయండి అని అని చెప్తాను. పాస్టర్ గారికి కూడా నేను ఈసారి పెట్టలా, ఎందుకంటే అది నా స్వయం కృతాపరాధం, నేనే పడాలి, దేవుడికి నేను దేవుణ్ణే అడుగుతున్నాను. ఇంతమంది డాక్టర్లు చూశారు నన్ను, ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చేసామంటున్నారు. స్టెరాయిడ్స్ ఇస్తే ఆ దానాధీనంలో మనం ఉంటాం తప్ప బాడీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, అవి కూడా ఇచ్చేశారు. కానీ నేను లోపల పడుతున్న బాధ నాకే తెలుసు. అయినా దేవుడు శుక్రవారం సాయంత్రం నుంచి నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. నా మనసు ఒంటి మీద ఉన్న దద్దర్లన్నీ పోయాయి, పాదాలు నేను ఎప్పులు కూడా లేకుండా నలవగలిగే స్థితిలోకి దేవుడు నన్ను నడిపించాడు. అందుని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఇంకా నేను మెడిసిన్స్ వాడుతున్నాను, అయితే ఈరోజు మంచి దగ్గర నుంచి మార్నింగ్ లేచింది టాబ్లెట్తోనే స్టార్ట్ అవుతుంది నా దినచర్య. నేనేం తింటున్నానో ఏ రోజుకో ఆ రోజు నేను రాసుకుంటున్నాను. కొన్ని తినొద్దని చెప్పారు, తినకూడదు అని కానీ ప్రాబ్లం అంటే నా పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. నా కోసం దయతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి, కాబట్టి దయతో మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాను. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమెన్. సామ్యుయేల్ గారు వచ్చి పాట పాడతారు, కొత్తగా వచ్చారు రండి బాబు. మీరు పాట పాడేటప్పుడు మీ పేరు మీ వివరాలన్నీ పరిచయం చేసుకోండి, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి. తర్వాత పాట కూడా ఎవరు రాశారు ఏంటి తెలిస్తే చెప్పండి. నా పేరు సమయాలు, నాకు శ్రీకాకుళం డిస్ట్రిక్ అండి. ఇక్కడ నేను లారస్లో చేస్తాను అండి, ఇక్కడ జాబ్ నిమిత్తం ఇక్కడ ఉంటున్నాను. చర్చకి ఇది నేను కావడం ఫోర్త్ టైం అనుకుంటా రావడం. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము, జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము, నా జీవన యాత్ర
ఉంటుంది నా జీవన యాత్రకు నది సంధ్య ఆసన్నమవుతుంది నన్ను సిద్ధపరచు యేసు నాదానితో ముందుకు నన్ను సిద్ధపరచు యేసు నాదానితో ముందుకు జీవన తొలి సంధ్య నీతోనే నా జీవన మలి సంధ్య నీతోనే అంతము నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో నా జీవన యాత్రలో ఇంకా ఎవరైనా సాక్ష్యం ఉన్నారండి? రైట్. సమీర్ గారు మీ ఫీల్ అవ్వకండి, మేమందరం చిన్న ఆవగింజ కూడా సంతోషపడిపోతాం కాబట్టి మీరు ప్రయత్నం చేశారు బాగుంటుంది. ఏం పర్లేదు, అస్సలు ఫీల్ అవ్వకండి. సైతాన్ గారు చాలా ట్రిక్కీ ఫీల్ అవ్వాలి, సైతాన్ గారు చాలా ట్రిక్కీ ఫీల్ అవ్వాలి. నేను చాలా సంవత్సరాలు ఒక రకం విచిత్రమైన సమస్యలు బాధపడండి. ఎంత అద్భుతంగా చర్చ జరిగేది అంటే డిఫరెంట్ ప్లేసెస్లో నేను వాక్యం చెప్పేటప్పుడు మెసేజ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు నన్ను వేధించేవాడు. నువ్వు వాళ్ళ ఫలానా మాట్లాడిపోయావు, వాళ్ళు బాధపడ్డారు, నువ్వు ఫలాన దగ్గర ఫలాన చెప్పాల్సింది చెప్పలేకపోయావు, ఇలాగా సైతంగా వేధించేవాడు. తర్వాత లేకపోతే రెండు విషయాలు చేస్తాడు. సమయాల జాతి విను రెండు విషయాలు చేస్తాడు. ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే పెడతాడు, సుపీరియారిటీ కాంప్లెక్స్ అనే పెడతాడు. రెండు బాణాలు మార్చి మార్చి చేస్తుంటాడు. ఎప్పుడైనా మర్చిపోకండి ఈ సూత్రం. నీలో నీకు గొప్పతనమైనా ఇచ్చేస్తాడు, లేకపోతే నీలో నీవు కుచించుకుపోయేటట్టయినా చేస్తాడు. న్యూనతాభావం ఉంటారు. ఈ రెండిటికి దొరకకూడదు మనం. మీరు ధైర్యంగా ఉండాలి. ఈరోజు సామ్యాలు సమయాలు పాట పాడేటప్పుడు మంచిగా పాడేశారనుకోండి, సాతాన్ గారు ఇస్తే పాడేసండి, సుపీరియారిటీ కాంప్లెక్స్, అబ్బా ఇంతమంది ప్రజల్లో ఎంత బాగా పాడగలిగాను అని ఆధ్యాత్మిక గర్వం స్టార్ట్ అవుతుంది. ఇంకా పాట అర్థం, పాట భావం, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి ఇవన్నీ రావు. చాలా అద్భుతంగా పాడేసేది మనం చాలా ఎక్కువసేపు చప్పలు కొట్టేస్తాం అనుకోండి, అప్పుడు ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ అనే బాణం తగిలేస్తుంది. ఇప్పుడేమైంది, తను గొంతులో పిచ్చింగ్ వచ్చింది, పాడలేకపోయారు. అప్పుడు సాధారణంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెడతారు. చే వేస్ట్ ఫీల్ అవు, నువ్వు అసలు ప్రాక్టీస్ చేయలేదు, అసలు ఒక ఏంటి నచ్చావు, అందుకేసి సరిగ్గా పాడలేకపోయావు అంటాడు. పెద్ద సలహాలు చెప్తాడు. ఏదో మనం దేవుడి సేవ చేస్తే ఆడికేదో పెద్ద ఇంట్రెస్ట్ లాగా సలహాలు చెప్తుంటాడు. అస్సలు పట్టించుకోకూడదు. నేను ఎప్పుడు చెప్తాను, ఎవరైనా సరిగ్గా పాట పాడకపోయినా ఫీల్ అవ్వకండి. అసలు ప్రయత్నమే పని దేవసందులో సమయాలు జాతర లేదు. యేసు ప్రభు ఏమన్నాడు, మీలో ఎవడైనా సరే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసేసాడు. నీ సహోదరుని నువ్వు వ్యర్థుగా తేతే నువ్వు నరహత్య చేసేసావు. అంటే అసలు పాపం ప్రారంభమే ముగింపు సూచన. అంతేనా, నువ్వు పాపం ప్రారంభించినప్పుడే దాన్ని పూర్తిగా చేసినట్టు దేవుడు ఆయన శ్లాసేసుకుంటాడట. అర్థమవుతుందా? అంటే అలా వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, నరహత్య చేశాడు, పదాకిలు బ్రేక్ అయిపోయినట్టు ప్రతి క్షణం మనం పదాకిలు బ్రేక్ చేస్తుంటాం. తల్లిదండ్రులు కూర్చొని మనసులో విసుక్కున్నారనుకోండి, తల్లిదండ్రులను పోషించినట్టే రాసేసుకుంటాడు దేవుడు. అంటే లెక్క ప్రకారం అయితే అన్నింటినీ క్షమిస్తూ ఉంటాడు ఆయన. నీవు మనసులో ఒక విషయాన్ని ప్రారంభించినప్పుడే ఆ క్రియ ముగించినప్పుడు చెడ్డ విషయంలో ఎలా అయితే చేస్తాడో మంచి విషయంలో కూడా అలా చేస్తాడు. హల్లెలూయా. సమూహేలు ఏమనుకున్నాడు,
నేను పాట పాడి దేవుని గణపరచాలి అనుకున్నాడు. అక్కడ అనుకున్నప్పుడే తన పాట పూర్తిగా పాడి ఆయన గణపరచడానికి రాసేసుకుంటాడంతే. అది చివరి వరకు వెళ్ళినా వెళ్ళకపోయినా తన మనసులో ఉద్దేశం ఇంపార్టెంట్, ఆశ అనేది ఇంపార్టెంట్. అది దురాశ, మంచి ఆశ, మళ్ళీ ఆశ అనేది న్యూట్రల్ వర్డ్ అండి. అది మంచిదిగా ఆశ అనేది జీరో, దానికి ఏదో ఒకటి కలపాలి. దురాశ, చెడ్డ ఆశ, మంచి ఆశ. ఒకవేళ దురాశ అనుకోండి, అది గర్భము తెలిసి పాపములు కనుక పాపం పరిపక్వమే మరణం కరణం. చెడ్డకి ఆశకి చెడ్డాన్ని కలిస్తే ఈజ్ ఈక్వల్ టు మరణం. ఆశకు మంచి అని కలిసినటువంటి ఈజ్ ఈక్వల్ టు నిత్య జీవం. ఎలాగా మంచి ఆశ గర్భము ధరించి నీతిని కనుక నీతి పరిపక్వమై నిత్య జీవం కనుక, అది బైబిల్లో లేదు. నేను చేస్తున్నాను, బైబిల్లో చాలా విషయాలు ఉండవు. నేను కొన్ని తయారు చేసుకుంటాను. యెహోవా నా కాపరి, నాకేం తక్కువ. నా బైబిల్ ఉన్నది, నా ఓన్ బైబిల్, నా ఓన్ ట్రాన్స్లేషన్. సజీవుడైన దేవుడు అంటారు, నేను బతుకున్న దేవుడు అంటాను. అంటే అది మనం సొంతం చేసుకోవాలన్నమాట. కనుక సమూయేలు ఒక మంచి ఆశతో ఇక్కడ ఉన్నాడు కాబట్టి అది పాట పూర్తి చేసా పూర్తి అయిపోయినా, అది ఆయన మంచిగా పాడినట్టే లెక్క పరలోక రాజ్యంలో మనకంటే ఎక్కువ చప్పట్లుగా ఉంటాయి. హల్లెలూయా. ఒక సెవెంత్, నేను సెవెంత్ అడ్వెంటిస్ట్ మెంబర్ చిన్నప్పుడు, నెక్స్ట్ వీక్ ఎవరు స్పెషల్ సాంగ్ పాడతారు, నెక్స్ట్ వీక్ ఎవరు స్పెషల్ సాంగ్ పాడతారంటే నాకు సరదా పుట్టింది, ఎప్పుడు పాడలేమని నేను పాడతా అన్నాను. రైట్, నెక్స్ట్ వీక్ షాలేం స్పెషల్ సాంగ్ పాడతారు అన్నారు. అప్పుడు మా ఇంట్లో పాట తీసుకుండేది పావురము దిగిరము పాలు తేనే ప్రవహింపని అంటూ ఒక పాట ఉండేది. పెంటికోస్ట్ చర్చ్ వెళ్ళేటప్పుడు వినేవాడు. అది బాగా ప్రాక్టీస్ చేశానండి, చాలా బాగా ప్రాక్టీస్ చేశాను. ఇక ఆరాధన స్టార్ట్ అయింది, ఒక్కొక్క ఐటమ్ వెళ్తుంది. అప్పో ఇప్పుడు నా పేరు పిలుస్తారు, నేను లేవాలి, నిలబడాలి, అద్దరు కొట్టేయాలి, బాగా పాడాలి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశ్చర్యపోవాలి, బాబోయ్ షాలి ఎంత బాగా పాడాడు అని అందరూ ఆశ్చర్యపోవాలనుకుంటున్నాను అనుకొని, ఇప్పుడు షాలిన్ ఒక ప్రత్యేకమైన పాట పాడతాను. చక్కగా లేచి గబగబ ముందుకు వెళ్తే పాట పుస్తకం తీసేసి ఇలా చూస్తున్నావట, పాట రావట్లే. మీలాగా అసలు పాట ఏంటో నేను చదివి వినిపిస్తాను, ఆ తర్వాత పాడతాను. ఇలాగే సెట్ అవుతుంది అది లోపల పావురమోలే దిగిరము పాలు తేనే ప్రవహింపలేదు పరిశుద్ధాత్మదేవా మొత్తం పాట చదివేశాను. అప్పటికి సెట్ అవ్వలే లోపల, సారీ పాట పాడలేదని చెప్పు. ఫస్ట్ సింగర్గా మొట్టమొదటి అనుభవం అది. కానీ పర్వక రాజ్యంలో దేవుడు సంతోషించుతాడు కదా, హల్లెలూయా. అందుకని పాట రాయడానికి కూడా నాకు అవకాశం ఇచ్చాడు, అనేకమైన పాటలు రాయడానికి దేవుడు ఇచ్చాడు. ఆ పాట మొత్తం ఆంధ్రప్రదేశ్లో అలాగే తమిళనాడులో తమిళ్లో కూడా ట్రాన్స్లేట్ అయ్యి, అంటే నీ ఆశ దేవుడు చూస్తాడు. అయితే అక్కడ అప్పుడు నాకు ఆశ దేవుడు కనపడతాను కాదు, దేవసంత పాడాలి, మంచి పేరు సంపాదించాలి, అది అంత ఇంట్రెస్టింగ్గా ఉన్న ఆశ కాదు. కానీ దేవుడు ఎందుకో దీవించాడంతే. అలాగే బైబిల్ కాలేజ్లో ప్రసంగ శాస్త్రం నేర్చుకున్నాం. మొట్టమొదటిసారి ప్రసంగం చేసే అవకాశం యూత్లో ఇచ్చారు, చర్చ్ యూత్లో. ఓకే, బాగా నేను చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యాను. ఏంటంటే ఒక విషయం, అది అంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఆ తర్వాత ఎప్పుడు జరగదు. ఇప్పుడు సొలొమోను మహాజ్ఞాని, అంతకుముందు అంత జ్ఞానం పుట్టలేదు, ఆ తర్వాత ఎప్పుడు పుట్టాడు. అలాగే ఐగుప్తులో ఘోష చదివి అంతకుముందు ఎప్పుడు అంత ఘోష పుట్టలేదు, ఆ తర్వాత. అలాగే బైబుల్ కొన్ని ఉన్నాయి, ఒక ఐదు ఆరు ఉన్నాయి, అంతకుముందు ఎప్పుడు జరగనివి, ఆ తర్వాత ఎప్పుడు జరగవు కూడా. అలాంటివి నాకు దొరికే బాగా ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రసంగం మొదలు పెట్టాను. మొదలు పెట్టేసి రెండు పాయింట్లు అయిన తర్వాత, అయ్యో స్టార్టింగ్ నేను ఇంట్రడక్షన్ చెప్పలేదు, అందరినీ అగ్రీ చేయలేదు అని చెప్పి చెప్పొచ్చి మళ్ళీ స్టార్టింగ్ వచ్చేది మనసి. ఆ ప్రియులని నేను మర్చిపోయాను, అందరికి వందనాలు. మొత్తం ఫైల్ అనమాట, అందరు తలా నమ్మేశారు. నమ్మేసరికి నాకు ఆ ప్రసంగం మూడ్ పోయింది, కూర్చుంటాను. అలా ఉంటుంది, మీ ఫస్ట్ ప్రయత్నాలు ఏమైనా ఫెయిల్ అయితే కంగారు పడద్దు, దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. హల్లెలూయా. రైట్, ఇంకెవరైనా సాక్ష్యం చెప్పడానికి ఉంటే చూడండి, లేకపోతే మనం వాక్యంలోకి వెళ్దాం.
నేను పాడి స్టార్ట్ చేసేస్తా నేను చెప్తా నువ్వు పాడండి. నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా
ధ్యానిస్తుందిగా మీ ఆత్మకార్యం జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మెసేజ్లోకి వెళ్ళకముందు నా ప్రాజెక్ట్ ఒకటి మేము ముందు పెడతాను. 703 చరణాలని సింగిల్ డేలో నాన్ స్టాప్గా పాడాలి అనేది నా మనసులో ఉంది. ఎందుకంటే 400 స్టాండర్స్ మనం చేశాం కాబట్టి ఎలాగా ఆలోచిస్తున్నాను. సింగిల్ స్పేర్ రాసం లిస్ట్ చేస్తున్నాను. ఒకేసారి ఎక్కువ మందిని ఫీల్ చేస్తే మధ్యలో ఫెయిల్ అయితే ఎలా అసలు ఏం ప్రాబ్లం వస్తే తెలియాలి మనకి. నువ్వు మార్నింగ్ 6 వరకు స్టార్ట్ చేస్తావు, నైట్ 9 వరకు అవుతుంది. అయ్యేటప్పుడు మధ్యలో ఎన్ని ఆటంకాలు వస్తాయి, పవర్ పోవచ్చు, అప్పుడు ఏం చేస్తాము? ఎవరికైనా అనారోగ్యం కాస్తే ఏం చేస్తాను? సింగర్స్ ఎవరైనా ఫెయిల్ అవ్వచ్చు, బ్రేక్ రాకూడదు కదా అని ఆలోచిస్తాం. కాబట్టి అందరిని మనం పిలిచేసి చేయకుండా ముందు మన సంఘంలో పాడగలిగే వారు వస్తే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అప్పుడు ఆటంకాలన్నీ మనం నోట్ చేసుకుందాం. అంటే ఎలా ఉంటుంది, మార్నింగ్స్ 15 అనుకుంటాను ఎక్స్పెరిమెంట్కి. 15వ తారీఖున 6 o'clock కల్లా స్టార్ట్ చేయాలి. అంటే మీరు పావుకు వారు కల్లా ఇక్కడ వచ్చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. అయితే అందరూ ఒకసారి వెళ్ళిపోవట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఆ టైంలో వెళ్ళొచ్చేయాలి. అంటే లేకపోతే సగం మంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనుకోండి 8 to 8:30 ఒక సగం మంది, 8:30 to 9 సగం మంది, అప్పుడు కంటిన్యూ అవుతుంది కదా. అలాగే లంచ్ కూడా సగం మంది 12:30 వెళ్తారు, మిగతా సగం మంది 1 o'clock వెళ్తారు. ఈరోజు వాళ్ళు హాఫ్ అన్ అవర్లో వచ్చి వాళ్ళు బోట్స్ వచ్చేయాలి. డిన్నర్ కూడా అంతే, ఈవినింగ్ 8 o'clock డిన్నర్ అనుకోండి, 7:30 డిన్నర్ పెట్టి 7:30 to 8 సగం మంది డిన్నర్ చేస్తారు, 8 to 8:30 చేస్తారు, 9:30 వరకు అవుద్ది. తర్వాత సాక్షాలు కూడా ఉంటాయి. అంటే మనం ఇంటికి వెళ్ళేసరికి 11 అయిపోవచ్చు.
ఈ సాహసానికి ఎవరు రెడీ అవుతారు? నాకు ముగ్గురైనా నలుగురైనా చాలు. అయితే పాడాలి, పాడుతూ ఉండాలి. దానికి అలసట ఉంటే అనిపిస్తుంది, గుండెకి అలసట ఎందుకు ఉండదు? లబ్ స్పేస్ డబ్, స్పేస్ లబ్ స్పేస్ అంటే లబ్ డబ్బులకు మధ్యలో చిన్న స్పేస్ ఉంటుంది కదా. లబడప లబడప కొట్టేసుకుంటే చచ్చిపోతారు, గుండె ఎక్కువ అయింది అది లబడప లబడప కొట్టేసుకోదు. లబ్ డబ్ లబ్ డబ్ అలా కదండి, అంటే మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుంటుంది కదా, కాబట్టి గుండెకాయ పొందుతుంది. అలాగే నేను పాడుతుంటే మీరు పాడతారు, నేను పాడేటప్పుడు మీరు రెస్ట్ ఉన్నారు, మీరు పాడేటప్పుడు నేను రెస్ట్ అవుతాను, కాబట్టి మనం అలసిపోం. కాబట్టి ఇలా నేను నిలబడి పాడలేను, కూర్చోవాలి, అప్పుడప్పుడు లేచి నిలబడాలి. అది ఒక ఫ్రీడమ్ ఇస్తాను అందరికి. కూర్చొనే పాడక్కర్లేదు, మీకు ఎప్పుడైనా నిలబడాలనిపిస్తే నిలబడవచ్చు, ఇటు అటు నడవాలంటే నడవచ్చు, పడుకోనంటే ఈ ఖాళీ ప్లేస్ పడుకుని పోవచ్చు. ఫ్రీడమ్ అనమాట. అంటే దాని ఒకటే ఒక ఉద్దేశం నెరవేరాలి, స్టాప్ అవ్వకూడదు. 703 చెల్లలో ఒకటి స్టార్ట్ చేసి 703 వరకు పాడుతూనే ఉండాలి. మన బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లు దీనికి ఆటంకం రాకూడదు. మన నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, మన మెడ నొప్పి, మన గొంతు నొప్పి దీనికి ఆటంకం రాకూడదు. అది నా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఎవరిని చేతులెత్త మనం చెప్పను, ఎందుకంటే చేయి ఎత్తడానికి కూడా దమ్ము సాహసం ఉండాలి. ఇది మామూలు విషయం కాదు, ఇది అడ్వెంచర్, స్పిరిచువల్ అడ్వెంచర్ అంటారు. కాబట్టి ఆగస్ట్ 15th ఇది ఏర్పాటు చేయడానికి నేను ఫిక్స్ చేస్తున్నాను. కాబట్టి ఎంతమంది వస్తారో తెలియాలి, ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి ఆర్డర్ చేయాలి. కాబట్టి నాకు ఖచ్చితంగా దయచేసి మీరు ఎప్పుడు చెప్తారంటే ఆగస్ట్ 10th లోపల మీకు ఎదురుగాలి. ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా ఇక్కడ వస్తే ఎంత అది ఎంత బ్లెస్సింగ్. ఇంకోటి దీనికి బయట చర్చెస్ మేము పిలవట్లేదు, సువార్త స్ట్రీమ్లు కూడా పిలవట్లేదు, కేవలం మంచర్చితో నేను చేస్తాను, కేవలం మంచర్చితో చేస్తాను. కాబట్టి ముందు మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఆ తర్వాత బయట మనం తెలుద్దాం. ఓకే, అంటే అది బిగ్ లెవెల్లో చేస్తాం అంట, చాలా పెద్ద లెవెల్లో చేస్తాం, కొన్ని వేల మంది కూడా వచ్చేలా మనం ప్లాన్ చేద్దాం. అంటే ఇందులో మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. కాబట్టి పాస్టర్ గారు మేము వస్తామో రాదో తెలియదు, కానీ ఈ ఆలోచన అయితే బాగుందని నాకు ఓట్ వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వండర్ఫుల్, ఇద్దరు ముగ్గురు లేరు అంటే 8 లేనండి ఓటు. రైట్, థ్యాంక్ యూ. అంటే మీరు నా కోసం ప్రార్థన చేయాలి, ఈ ఈవెంట్ కోసం ప్రార్థన చేయండి. ఆగస్ట్ 15th అంటే ఇంకెంత టైం ఉందండి? ఈరోజు ఉన్నంత 24 కదండి, ఇది ఒక 5 రోజులు, అదొక 15 రోజులు, అంటే 20 రోజులు ఉంది కదా. అంటే 3 వారాలు, 3 వారాలు ఉంది. కాబట్టి 3 వారాల్లో మరి మీ పేర్లు కావాలి. ముఖ్యంగా సింగర్స్ అయితే ఖచ్చితంగా విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, ఇంకెవరున్నారో సింగర్స్, పావని నాయన పండు చెప్పినారా పావనికి ఈవెంట్ మిస్ అవ్వకూడదు, ఎన్ని మిస్ అయిపోయినా పర్లేదు పావని, ఎందుకంటే తన దేవుడు తలాంత ఇచ్చాడు కాబట్టి. ఇంకెవరు పాట సమయాలు ఈవెంట్కి వస్తారా? ఓకే, మీకు నేను మీ నెంబర్ ఇచ్చారు కదా నాకు. ఓకే, నేనేం చేస్తానంటే ఆల్రెడీ మేము పాడి యూట్యూబ్లో పెట్టాం, అది మీకు లింక్ పంపిస్తాను కొన్ని. ఓకే, ఇంకెవరున్నారు? మన శ్రీ సుష్మా, మన సరోజినీ గారు, అంటే ఇది సెకండ్ కేటగిరీకి సింగర్స్ అనమాట. విజయలక్ష్మి, వెంకటలక్ష్మితో పోలిస్తే వాళ్ళు సెకండ్ కేటగిరీకి సింగర్లా వస్తాం. ఇంకా థర్డ్ కేటగిరీ సింగర్ కూడా ఉన్నా కదా, నేలాకోళం. నేను థర్డ్ కేటగిరీ సింగర్ అనమాట, సెకండ్ కూడా కాదు. ఎందుకంటే నేను రాసిన పాటలు తప్ప ఏ పాట పాడు పాడలేదు నాకు అర్థం కాదు. మరి అశ్విని అమ్మ ఏ కేటగిరీ అమ్మ నువ్వు? అశ్విని ఫస్టా సెకండా థర్డా? ఓకే, ఫస్ట్ కేటగిరీ సింగర్స్, సెకండ్ కేటగిరీ సింగర్స్, థర్డ్ కేటగిరీ సింగర్స్, మన అందరూ వచ్చేస్తున్నట్ట, మన అందరూ థర్డ్ కేటగిరీ సింగర్స్. కాబట్టి మరి ఆ చెప్పాలంటే మరి చిన్నమ్మగారు కూడా బాగా పాడుతున్నారు కదా, కాబట్టి థర్డ్ కేటగిరీ సింగర్లో పాడతాం. అయితే కాబట్టి మనం అందరూ ఆగస్ట్ 15th సింగర్స్ అందరికీ ట్రైనింగ్ కూడా అది. ఎలా అంటే ఒక సింగర్ పాతికి చరణాలు పాడాలి, ఒక సింగర్ వచ్చి ఇక నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, నేను 20 చరణం పాడేటప్పుడు ఇంకొక సింగర్ వచ్చి నా పక్కన నిలబడాలి. విజయలక్ష్మి కానీ వెంకటలక్ష్మి ముందు వస్తారు, వచ్చి నా పక్కన నిలబడతారు, నేను కూర్చుంటాను,
కూర్చున్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు పాతిక చరణాలు పడతారు, అంటే 49వ చరణం వచ్చేసరికి ఇంకోటి నిలబడతారు. అలా ప్రతి పాతిక చరణాలకి ఫస్ట్ కేటగిరీ సింగర్స్ మాత్రమే ఉంటారంట. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఫస్ట్ కేటగిరీ సింగర్స్ ఎక్కువ లేకపోతే అప్పుడు మనం సెకండ్ కేటగిరీ సింగర్స్ కూడా వాళ్ళని ఇక్కడ నిలబెడతాం. ఇదంతా జూమ్ అవుతుంది నాన్ స్టాప్గా, మార్నింగ్ టు నైట్ ఇదంతా జూమ్ చేస్తాం మనం, రికార్డ్ చేస్తాం, యూట్యూబ్ చేస్తాం. ప్రతి గంటకి వీలైతే దాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తాం కనుక, లేకపోతే టోటల్గా చేసేవచ్చు, 12 అవర్స్ యూట్యూబ్ చేసేవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే అన్లిమిటెడ్ యాక్సెస్ నాకు ఉంది కాబట్టి. దీనికోసం ముఖ్యంగా ప్రార్థన చేయండి, ఇది మన గొప్పతనం కోసం అయితే చేయకూడదు, రికార్డు కోసం చేయకూడదు. మా సంఘం మేము చేసేవాళ్ళు చెప్పుకోవడానికి అయితే కాదు, దేవుని నా కార్యాన్ని ఘనంగా చేద్దాం, గొప్పగా చేద్దాం. అది ఎలా చేయాలో నేను ఎప్పుడు నా రక్షించుకున్నప్పటి నుంచి నా తపన అది, దేవుని నామాన్ని ఎలా గొప్ప చేయాలి, ఎలా ఘనపరచాలి, ఎలా స్తుతించాలి, ఎలా ఆయన్ని పరిచయం చేయాలి, ఆయన మంచితనాన్ని, ప్రేమ, ఆయన జాలి, దయ, కరుణ, కటాక్షం, ఆయన గుణలక్షణాన్ని ఎలా పరిచయం చేయాలి. నా బండి ద్వారా, నా కారు ద్వారా, నేను వేసుకునే బట్టల ద్వారా, నా ప్రతి వస్తువు ద్వారా ఆయన ఎలా కనపరచాలి అని అనే ఆలోచన అనమాట. చిన్నప్పటి నుంచి అక్కడ రక్షించబడిన కొత్తప్పటి నుంచి నాకు అదే ఆలోచన. కనుక ఈ 703 జనాలు గొప్ప కోసం రాయలేదు, ఆయన కోసం బైబుల్లో ఏముండు అది షేర్ చేస్తున్నాం కదా. అలాగే పాడేటప్పుడు కూడా మనం గొప్ప కోసం అయితే పాడము, కానీ ఆయన బట్టి హర్షిస్తుంది కదా, యెహోవాను బట్టి హర్షిస్తాం, కొందరు గుర్రములు బట్టి, కొందరు రథం బట్టి హర్షిస్తారు. మనమైతే మన దేవుడైనా యెహోవా నామం బట్టి హర్షిస్తాం, మన దేవుడు బట్టి హర్షిస్తాం. మన దేవుడు గొప్పవాడు కాబట్టి 703 చరణాలు నాన్ స్టాప్గా పాడాము. మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆ పాడే అవకాశం దొరికింది. మన దేవుడు గొప్పవాడు కాబట్టి అది పూర్తి చేయగలిగాం అదనమాట. మన దేవుడు గొప్పవాడు కాబట్టి అనే ట్యాగ్ మాత్రం మర్చిపోకూడదు. రైట్, విషయం ప్రార్థన చేస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు ఏ వారం పడిందండి? ఆగస్టు 15 సోమవారం పడింది. సోమవారం మార్నింగ్ 6 గల అందరూ, అంటే మెయిన్ ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీ సింగర్స్ వచ్చేస్తే నాకు చాలు. తర్వాత మెల్లగా మిగతా అందరూ జాయిన్ అవుతారు. బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇక్కడ రెడీగా ఉంటుంది. 6 అంటే 7 o'clock నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. లంచ్ డిన్నర్ ఆ టైం కల్లా వచ్చేస్తాయి. 12 కల్లా లంచ్ రెడీ ఉంటుంది. అయితే మీకు వచ్చినప్పుడే మీకు ఏం చేస్తానంటే నెంబర్స్ ఇచ్చేస్తాం. అదే సార్ శివగారు ఎలా చేద్దాం, నెంబర్స్ ఇచ్చేస్తాం. నెంబర్స్ ఇచ్చి ఫలానా నెంబర్ వరకు ఫలానా టైంలో వెళ్ళొచ్చేయండి, అక్కడి నుంచి చివరి వరకు ఫలానా టైంలో వెళ్ళండి అని చెప్తాం. ఒక అప్పటికి 40 మంది వచ్చారనుకోండి, 20 వరకు ముందెళ్ళిపోతారు. 21 నుంచి మిగతా చివరి వరకు తర్వాత వెళ్తారు. అలా చేద్దాం. అయితే శివగారు మరి మన నాగరాజు చెప్పండి, ఆగస్టు 15వ తారీఖు మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 ఏర్పాటు చేయాలి, అదొక ప్లాన్. ఓకే, దాని గురించి ప్రారంభం చేస్తున్నాను. తర్వాత మెల్వర్మ ఫోటోగ్రాఫర్ గారు నాకు హార్డ్ డిస్క్ అయితే ఇచ్చారు, మొత్తం ఫొటోస్ అని. వీడియో కంప్లీట్ చేయాలి, ముక్క ముక్కలు ఉంటాయి అవన్నీ, అలాగే మొత్తం చేయరు, ముక్క ముక్కలు తీస్తారు. అది వారంలో కంప్లీట్ అవ్వచ్చు. మిమ్మీ తల్లి ఎప్పుడు మరి తనకు నెక్స్ట్ సండే వస్తుందో ఆ నెక్స్ట్ సండే వస్తుందో చూసుకొని ఆ రోజు మనం థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకోవాలి. ఈవినింగ్ ఒక ఎల్సీడీ స్క్రీన్ అంటే బల్బులతో ఉంటుంది స్క్రీన్, ఇలాంటి కాదు క్లాత్ స్క్రీన్ కాదు, బల్బులతో చిన్న చిన్న బల్బులతో పెద్ద స్క్రీన్ ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది ఎల్సీడీ స్క్రీన్. అక్కడ ఆ గోడ దగ్గర పెట్టేసి ఆ వరండాలోను ఈ వరండాలోను ఆ షెడ్లోను మనందరూ కూర్చో సవసరిస్తే ఆ ఎదురు మేడ దాబా కూడా ఎక్కేస్తున్నాను. అలాగ మొత్తం కూర్చొని ఆ ప్రోగ్రామ్, ఆ రోజు ప్రసంగాలు ఏముండవు కదా, జస్ట్ మనం ఆ వీడియో చూస్తాం. వీడియో చూసిన తర్వాత దీని కేక్ కటింగ్ చేద్దాం, నాగేశ్వర గారు కేక్ అడిగారు కాబట్టి, నాగేశ్వర గారు తప్పుడు కొత్త అడిగారు కాబట్టి కేక్ మళ్ళీ సేమ్ అలాంటి కేక్ తెప్పించమంటారా, మామూలు ఫ్లాట్ కేక్ తెప్పించమంటారా కాబట్టి సేమ్ వెడ్డింగ్ కేక్ మళ్ళీ తయారు చేద్దాం. ఆ రోజు అందరూ ఎంజాయ్ చేద్దాం. అంటే ఫెలోషిప్ కోవిడ్లో అంతా పోగొట్టుకున్నాం కదా, కోవిడ్లో ఫెలోషిప్ అంతా పోయింది. కాబట్టి దేవుడు మళ్ళీ మనకు అవకాశం ఇస్తుంది, దాని నుంచి కూడా ప్రేయర్ చేయండి. ఎందుకంటే ఈలోగా వీడియో వాళ్ళకి మిక్స్ చేసి మనకి ఇవ్వాలి. ప్రస్తుతం నాకు ఇచ్చిన ఫొటోస్లో
అన్ని సెలెక్ట్ చేయమన్నారు. అన్ని చేసి వెళ్ళిపోతారు, కానీ ఆల్బమ్లో ఏం పెట్టాలనేది నేను సెలెక్ట్ చేసేవాడు. ఫుల్ పేజ్ ఏం పెట్టాలి, హాఫ్ పేజ్ ఏం పెట్టాలి, క్వార్టర్ పేజ్ ఏం పెట్టాలి అని నేను ఆ నంబర్స్ సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత లాస్ట్ టైం లాగే ఆల్బమ్ మీ ప్రతి ఇంటికి తీసుకొచ్చి చూపిస్తాను. దర్శకర్ల ఆల్బమ్ ఎలా అయితే అందరి ఇళ్ళకి తీసుకొచ్చి చూపించాను, దర్శనబాబు పెళ్లి ఆల్బమ్ కూడా ప్రతి ఇంటికి తీసుకొస్తాను. వచ్చి మీతో కొంత టైం గడుపుతాను అన్నమాట. అది కూడా ప్రేయర్ ఐటమ్ ప్రార్థన చేయండి. రైట్. ఇప్పుడు మనం అపోస్తలైన పౌలు జీవితాన్ని మనం పరిశీలిస్తున్నాం. మనం విన్న తీసుకొచ్చాము ఫస్ట్ ఉంది 23 అధ్యాయం కదా, 23 అధ్యాయం ఉన్నా. ఓకే, 23 అధ్యాయంలో 22వ వచనం చదువుదాం. అంతకుముందు ఏం జరిగింది, 40 మంది యూదా ఉగ్రవాదులు అన్నాం, యూదులైన ఉగ్రవాదులు ఆ పౌలు కానీ మేము చంపితే కానీ ఈరోజు మేము భోజనం చెయ్యం అని ఒక 40 మంది కంటే ఎక్కువ మంది పట్టుబట్టారు. దేవుని ప్రొటెక్షన్ లేకపోతే చంపేస్తారు, కానీ 40 మంది కంటే ఎక్కువ మంది పౌలు చంపాలనుకునేటప్పుడు పౌలు ప్రొటెక్షన్ కోసం దేవుడు ఎంతమంది చేశాడు అంటే 470 మందిని ఇచ్చాడు. హల్లెలూయా. చూద్దాం 22వ వచనం. తర్వాత అతడు శతాధిపతులు ఇద్దరిని తన ఎదురు పిలిచి కైసరి వరకు వెళ్ళేటకు 200 మంది సైనికులను, 200 అంటే 200, 70 మంది గొర్రపు రౌతులను, 200 మంది ఈటల వారిని, మొత్తం ఎంతమంది అయ్యారు, 470 మంది. నువ్వంటే ఎవరు, దేవుని బిడ్డది, దేవుని కనుగొడ్డు. 40 మంది నిన్ను చంపాలనుకుంటే 470 మందిని నేను బతికించాలని దేవుడు నీ చుట్టూ ఉంచాడు. హల్లెలూయా. 10 రెట్లు ప్రొటెక్షన్ ఇస్తాడు. ఎందుకంటే పౌలు రోమా పౌరు, రోమన్ పౌరుడికి ఒంటి మీద ఏడు వాళ్ళ హీ లేదు. అలాగే నీవు పరలోక పౌరు కాదు ఈ పౌరుడు. హల్లెలూయా. నీ మీద ఏడు వాడకుండా చూస్తాడు దేవుడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. ఆయన నీ దేవుడు, నిన్ను కాపు కాస్తాడు. కాకపోతే ప్రాణం పోతాదా అన్నంత వరకు ఆపద వచ్చేస్తుంది. అందుకనే భక్తుడు అన్నాడు, నేను అగ్నిజ్వాలలో పడి వెళ్ళినా అవి నన్ను కాల్చు. అంటే అగ్నిజ్వాలలో వెళ్ళిపోతాం, శత్రుఘ్న మేషక అభ్యర్థిగోలాగా వెళ్ళిపోతాం మనం, అగ్నిజ్వాలలో వెళ్ళిపోతాం. ప్రపంచ భౌతిక సూత్రం ప్రకారం, భౌతిక శాస్త్ర సూత్రం ప్రకారం కాలిపోవాలి. కానీ దేవుడు దానికి అతీతంగా, సైన్స్కి అతీతంగా అవి నిన్ను కాల్చకుండా చేస్తారు. ఎందుకంటే సైన్స్ ఆయన చేతిలో ఉంది, ఆయన సృష్టించింది. సైన్స్ సోషల్ అన్నీ కూడా ఆయన సృష్టించాడు. తన సృష్టిని తను ఎలాగైనా చేయలేదు. ఎర్ర సముద్రం ఉండిపోయి ఇటు మంచుగడ్డ కట్టేసేలా చేసినగా, మంచుగడ్డ కట్టేసింది. అంటే అంత ఎంత గాలి వస్తే ఆ నీరు చెదిరిపోవాలి, ఎంత గాలి చల్లగాలి వస్తే అది గడ్డ కట్టాలి. అలాంటప్పుడు అంత చల్ల, ఆ అంత చల్లదనంలో ఇస్రాయల్ నడుస్తుంటే వీడు మాత్రం వెచ్చగా ఉన్నారు. లేకపోతే నీళ్ళు గడ్డ కట్టారా, నీళ్ళే గడ్డ కట్టినప్పుడు మనుషులు గడ్డ కట్టరు, మనుషులు గడ్డ కట్టాలి కదా. కానీ ఆ చల్లదనం అక్కడే నీళ్ళకి మాత్రం వెచ్చదనం ఇచ్చేది. ఆరిన నేల అంటే అది తడిగా కొనలేదు, అంటే అక్కడ విపరీతమైన వేడి ఉండాలి, ఇక్కడ విపరీతమైన చల్లదనం ఉండాలి. వాళ్ళ కాళ్ళ కింద విపరీతమైన వేడి ఉండాలి, అది ఎప్పుడు ఆరిన నేలగా ఉంచాలి. అయినా వీళ్ళు కాళ్ళు కాలకూడదు, అంటే ఆ నేలకి వీళ్ళ కాళ్ళకి మధ్యలో ఒక ఏదో ఆవిరి పొర ఉండాలి. బా, ఎన్నో సైన్స్ మిరాకిల్స్ జరిగాయి. అలాంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అగ్నిజ్వాలలోకి వెళ్ళిపోతావు, కానీ అవి నిన్ను కాల్చవు. నువ్వు జలాల్లోకి వెళ్ళిపోతావు, కానీ అవి నిన్ను ముంచవు. ఏదో చేస్తాడు, నువ్వు తేలిపోయేలా ఏదో చేస్తాడు. అక్కడ
ఏం చేస్తాడో సర్వసృష్టికర్త సర్వజ్ఞాన సంపూర్ణుడు సర్వాధికారి సర్వోపకారి సర్వకృపాది యెహోవా సర్వోన్నతుడు సర్వవ్యాపి సర్వలోక పరిపాలకుడు సర్వలోక పోషకుడు సర్వ పాప పరిహారి సర్వశ్రేష్ఠుడు సర్వపరిశుడు అంటుంటాం కదా సర్వ సైన్యము గణపతి యెహోవా సర్వభూమ అధికారం గలవాడు అని ఏమైనా చేయగలడు ఎందుకు బెంగపడతావు ఎందుకు కంగారు పడతావు నేను ముందే చెప్పుకుంటూ వచ్చాను నా దృష్టిలో పెళ్ళి అయిపోయింది అంతా సెటిల్ అయిపోయింది అందరూ మామూలుగా ఉన్నాం అని ఎప్పుడో చెప్తుండేవాళ్ళు నేను భవిష్యత్తులో నడుస్తున్నాను నేను వర్తమానంలో నడవట్లేదు ఎందుకంటే నా విశ్వాసపు నేత్రాలు అక్కడ చూస్తున్నాయి ఆ పిక్చర్ని చూస్తున్నాయి నాకు ఇప్పుడు కూడా నేను వర్తమానంలో లేను మాస్టర్ గారు మంచంలోకి ఉన్నారు అయ్యో అనుకోను ఎప్పుడు డిప్రెషన్ ఎలాగైతే కోరుకుంటారో మళ్ళీ కోరుకుంటారు మళ్ళీ వచ్చి మనతో కూర్చుంటారు ఏముందట కాబట్టి వర్తమానంలో ఏం జరిగినా పట్టించుకోకండి అంటే పట్టించుకోకండి అంటే ఒకవేళ మీరు రెస్పాండ్ అవుతే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి ముఖ్యంగా మీ సొంత విషయంలో భయపడతారు ఇప్పుడు పాస్టర్ గారి విషయంలో భయపడి వచ్చి కూర్చోరు కానీ ఇంట్లో కలగానే పాస్టర్ గారు అవసరం తీరుస్తానే కాళ్ళు పట్టానంటే కళ్ళు పడతాను నాకు ఆయటమేటంటే రాస్తాను ఎందుకంటే నేను భవిష్యత్తులో ఉన్నాను నువ్వు బాగుపడుతూ ఉన్నావు కాబట్టి నేను చేయను అంటానా అది పిక్చర్ నా సొంత విషయంలో నేను భవిష్యత్తులో ఉంటాను మీ అందరి విషయంలో మాత్రం నీ వర్తమానాన్ని నేను గౌరవిస్తాను ఇప్పుడు మీ సమస్య నేను పట్టించుకుంటాను ఇప్పుడు మీ సమస్యలతో సమస్య ఎలా రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవుతాను నా విశ్వాసాలు మీ మీద కొడుతున్నాయి నేను నా విశ్వాసాలు మీ మీద కొడుతున్నాయి కానీ నా విశ్వాసం నాకు ప్రశాంతత ఇస్తుంది నాకు ధైర్యం ఇస్తుంది నన్ను తృప్తిగా వస్తుంది కనుక పౌరు అదంతా నేర్చేస్తున్నాడు ఎప్పుడు తెలుసండి ప్రభు దర్శించిన ఆ క్షణంలో అరేబియాకు వెళ్ళి కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత కాదండి ప్రభు ప్రత్యక్షతలోనే అన్నీ వచ్చేస్తాయి ఎందుకు పౌరునికి ఒకే క్షణంలో అన్నీ నేర్పించేసాడు మనకి రిలీజ్ చేస్తానంటే ఆయన చిత్తం ఆయన ఇష్టం పౌరు మనకి ఇన్ని లెటర్స్ రాయాలి ఇన్ని వేల సంవత్సరాలు మనం చదువుకోవాలి కాబట్టి పౌరుకు అన్ని ఇచ్చాడు ఒక దేవుడు నిన్ను కూడా అలా వాడుకోవడం నీకు ఇచ్చేస్తాడు ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్పాలని నా మీద దేవుడు బాధ్యత ఇచ్చాడండి నేనేం కామెంటరీ చదవనే నేనేం డిక్షనరీ తిరగలేదే జస్ట్ ఇలా బైబుల్ చదువుతూ వెళ్తున్నాను ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యి రానే యాక్చువల్గా ప్రాప్తి చేసి వస్తాను మోకాళ్ళ మీద వస్తాయి ఇంటికి అంటే అలాగే నేను పూర్తిగా ఆ బైబుల్ స్టడీకి నేను వ్యతిరేకం కాదు ఖాళీ ఉండే కూడా బైబుల్ స్టడీ చేస్తుంటాను కాకపోతే ఈరోజు ఏం చేస్తా ప్రసంగం చేసి దాన్ని స్టడీ చేయకపోతే దాన్ని బైబుల్ టోటల్గా బైబుల్ స్టడీ చేస్తూ ఉంటాను డిస్కస్ చేస్తూ ఉంటాను అంతా అవుతుంది దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కంప్లీట్గా పరిశుద్ధాత్మను అప్పగించుకుంటాను ఆయనే మాట్లాడుతుంటాడు అది నా గిఫ్ట్ అన్నమాట అలాగే పౌరుకి గిఫ్ట్ ఇచ్చాడు అన్ని పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడడం ధైర్యం పౌలేం బ్యాంకపడిపోలే అసలు బ్యాంకపడదు కాబట్టి మనం ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవడానికి ఈ ఇన్సిడెంట్ మనం వాడుకుంటాం 40 మంది కంటే ఎక్కువ మంది సంపాదకునేటప్పుడు వెంటనే మరుక్షణ దేవుడు ఏం చేశాడు 470 మందిని ప్రొటెక్షన్ ఇచ్చాడు నేను దేవదూతలు పంపించవచ్చు కానీ మరి ఆ దేవదూతలు ఉన్నాయో లేవో కనపడరు కదా కాబట్టి పౌరు చుట్టూ 400 ముందు వెనక సైడ్స్ లెఫ్ట్ రైట్ జనాలు ఆ గుర్రాలు వెళ్తుంటే పౌరు పరిస్థితి ఉంది కదండి ఇప్పుడు అది ఎవడని చెప్పగల పౌరుకి వెళ్ళితే నేను బతకాలి ప్రభు కోసం సువార్త చేయాలని ఆశ కదా కాబట్టి ఆశతో తను వెళ్తున్నాడు దేవుడు ప్రొటెక్ట్ చేశాడు మనల్ని కూడా బైబుల్ ఎందుకు విషయాలు రాస్తున్నారంటే అక్కడ చేసిన దేవుడు ఇక్కడ కూడా చేస్తాడు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు హల్లెలూయా ఓకే 23 వచనం పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ నందుకు భద్రముగా తీసుకుని పోవటకు గుర్రమును సిద్ధపరచడని చెప్పాడు ఓకే నిమిషం మ
మరియు ఈ ప్రకారంలో ఒక పత్రిక రాశాను 25 మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్ కు క్లౌడియా లూసియా వందనములు. యూదులు ఈ మనుషులు పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతను తప్పించడం. అంటే ఈ దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేశాడు పౌరుని రోమా కుటుంబం చల్లించేటట్టు చేశాడు. రోమా పౌరసత్వం ఉన్న కుటుంబంలో పౌరు పుట్టేటట్టుగా చేశాడు. ఆ కుటుంబానికి కానీ సౌలుగా ఎదుగుతున్న పౌరుకి కానీ ఈ విషయం తెలియదు. ఏదో రోమా కుటుంబంలో పుట్టే ఇప్పుడు ఇండియాలో పుట్టే మనం ఏదో ఇండియాలో పుట్టేసి అనుకుంటున్నాం. కానీ ఇండియాలో నువ్వు పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నేను పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే నేను మీకు సేవ మీరు వాక్య పరిచయం చేయాలని మనం ఏదో పుట్టేయం ఏదో బతికేయం. మనకు వెనక దేవుని ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది, పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఉద్దేశాన్ని మాట మర్చిపోకండి. మీరు ఏదో గాలి పుట్టి గండంకి పెట్టి పెరిగిన వాళ్ళు కారు. మీరు స్పెషల్గా దేవుడు ఏది కోరి ఆ కుటుంబంలో ఆ ప్రదేశంలో మిమ్మల్ని పుట్టించాడు. పౌలు రోమా పౌరసత్వం కుటుంబంలో పుట్టించాడు. ఎందుకంటే దానికంటే ఒక పర్పస్ ఒకరోజు వస్తుంది. చూసారా, మీరు ఫలానా ఇంటి పేరు గల కుటుంబంలో పుట్టినంటే ఆ ఇంటి పేరు కోసం ఒక పర్పస్ వస్తుంది ఒకరోజు. ఫలానా కమ్యూనిటీలో మీరు పుట్టారంటే దానికి ఒక పర్పస్ వస్తుంది. కనుక మీరు ఏదో ఆశామాషిగా పుట్టి పెరిగి బతికేస్తున్నాం అనుకోకండి. మీరు స్పెషల్, చాలా స్పెషల్. ప్రతి ఒక్కరు కూడా చాలా స్పెషల్. ఓకే, నా దృష్టిలో కొంతమంది స్పెషల్గా కనపడకపోవచ్చు. ప్రేమ్ కుమార్ ఉన్నారు, సంతోష్ కుమార్ ఉన్నారు. సంతోష్ కుమార్ నాకు పెద్ద స్పెషల్గా కనిపించదు. ఎందుకంటే వస్తాడు, ప్రార్థన చేయించుకుంటాడు, వెళ్ళిపోతాడు. తన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం మాట్లాడదు. వాట్సాప్ లేదు, మాకు ఇద్దరు ఫోన్ కాల్స్ ఉండవు. నా దృష్టిలో సంతోష్ ఒక అనామకులాగా ఉంటాడు. అతని పేరు మాత్రం ఎందుకో జ్ఞాపకం ఉంది. అది కూడా ఒక 4 వారాల కనబడి మర్చిపోతాను తెలియదు. ఎందుకంటే మన దృష్టిలో సంతోష్ కుమార్ అంత అనామకుడు, ఒప్పుకున్నాం. అయితే దేవుని దృష్టిలో ఆయన స్పెషల్. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఆయన స్పెషల్. ఓకే, మనం పట్టించుకోం, మనం పరిసరాలు చెప్పాం, మనం బాగున్నావా తిన్నావా అని అడగం. ఓకే, అడగడానికి ఒక ఫ్యామిలీ ఉన్నారు, అనాల్ బాబు గారి కుటుంబం. ఆయనకి అనాల్ బాబు గారి కుటుంబం పట్టించుకున్నట్టుగా మనం అందరూ పట్టించుకోం. ఎందుకంటే బ్లెస్సింగ్ ఆత్మను ప్రభువులో నడిపించింది. కానీ బ్లెస్సింగ్ బాధ్యత ఉంటుంది, మనకు బాధ్యత ఉండదు. అంత మాత్రాన సంతోషం నిజంగా ఆరాధన కూడా కాదే. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని చెప్పిన దేవుడు ఆయనతో స్పెషల్గా ఉంటాడే. అది ఆయనకి దేవుడికి తెలుసు తప్ప మనకెవరికి తెలియదు. ప్రతి ఒక్కరు వెరీ స్పెషల్. పౌలు ఎలాగ స్పెషలో దేవుని దృష్టిలోనూ గవర్నమెంట్ దృష్టిలో కూడా, గవర్నమెంట్ దృష్టిలో కూడా స్పెషలే. ఏమంటాడు, అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతను తప్పించింది. హల్లెలూయా. ఏదో ఒక రోజు వస్తుంది అతడు క్రైస్తవుడు. సుమి జాగ్రత్త అంటారు క్రైస్తవుడు. క్రైస్తవుడు మీద ఏ వాళ్ళకి వెళ్ళలేదు అనే రోజు వస్తారు. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులు అంటే అందరికి అసహ్యం, కోపం. కానీ ఒక రోజు వస్తుంది క్రైస్తవుడు. జాగ్రత్త, క్రైస్తవుడితో మనం పెట్టుకోకూడదు. అలాంటి ఇప్పటికీ ఉన్నారు. నెహ్రూ అంటాడు క్రైస్తవుల్ని కలకండి, నిద్రపోతుల సింహాన్ని ఎందుకు మీరు కెలుగుతారు, అది లేచిందా సస్తారు మీరు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కలకండి అంటాడు అతను నెహ్రూ. అది వాడట క్రైస్తవుల మీద వ్యతిరేక చట్టాలు ఇలా తాకండి, వాళ్ళు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళు లేచారా మనకు జీవితం ఉండాలి. అంటే ఆయన ఫారిన్ కంట్రీస్లో చదువుకున్నాడు. అందరికీ క్రైస్తవు యొక్క గొప్పతనం తెలుసు, బైబిల్ యొక్క గొప్పతనం తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని అలా గుర్తించాడు, అలా చేస్తాడు. కాబట్టి ఏదో ఒకరోజు మీకోసం ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఎవరో ఉంటారు. ఆమె క్రైస్తవురాలు సుమి, ఆమె బాప్తిసం పొంది ప్రభువుతో సహవాసం చేస్తున్న వ్యక్తి సుమి, జాగ్రత్తగా ఉందాం ఆమెతో. మొత్తకై కోసం ఏమన్నారు, అతడు యూదులే కా, యూదులైతే నీకు అతని మీద విజయం ఉండదు.
అతడు యూదుడైతే నువ్వు వాడిని ఏమి చేయలేవు. హామాను భార్య అంటారు, హామాను భార్య హామాను పిల్లలు అంటారు. యూదులు కాకపోతే నువ్వేమని చేయలేము. అతడు యూదులు అయితే నువ్వు ఏమి చేయలేవు. జాగ్రత్త అంటారు. అలాగా అతడు క్రీస్తు బిడ్డ అయితే మీరు ఏమి చేయలేరు. అతడు రోమీయుడైతే మీరెవరు ఏమి చేయలేరు. సరే, పౌలు రోమీయుడు, క్రీస్తు బిడ్డ, అంత ప్రొటెక్షన్. కాబట్టి దేవుని వాక్యం బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఏదో ఇది సెల్ఫ్ మోటివేషన్ కాదు, మనకు మనం హిప్నాటిజం కాదు. దేవుని సజీవమైన వాక్యం, శక్తిగల వాక్యం, ఆత్మవాక్యం, వెలుగు వాక్యం, నిత్య వాక్యం ఇది. దాన్ని బట్టి మనం శక్తి తెచ్చుకుందాం. బైబిల్లో ఉంది, అది నిజం, ఎప్పటికీ నిజం, మార్పు లేని మాట అది. ఇందాక వాక్యం కోసం మంచి మాట పడారు మనవాళ్ళంతా. ఆ మాట గొప్ప మాట. నేను ఆ టైంలో నా రూమ్లో ప్రేయర్లో ఉన్నాను. ఆ పాట పాడేటప్పుడు బైబిల్ తీసుకొచ్చేలా పెట్టుకున్నాను అనమాట. ఇలా గాల్లో ఎత్తి ఆ పాట అంతా నేను ఫాలో అయ్యాను. ఎందుకంటే బైబిల్లో ప్రతి మాట నిజం. 7 మార్లు కలిగి ఊదిన వెండి అంతా పవిత్రం, ఎక్కడ తేడా రాదు. హల్లెలూయా. చెప్పాను కదా, నా లైఫే మీకు చూపిస్తాను. నా లైఫ్ టోటల్గా బైబిల్ మీద బతుకుతుంది, నడుస్తుంది. అంటే బైబిల్ అంత పరిశుద్ధంగా నేను ఉన్నానే కాదు, లేదు కూడా. నాకు కోపం అన్నీ నాకు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు దేవుని హృదయం గాయపరుస్తాను. కానీ దేవుని నమ్మకత్వం, బైబిల్లో దేవుడు ఎంత జాలి, దయా, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాసత, నమ్మకత్వం కలిగిన దేవుడు బైబిల్లో ఉందో, అది నన్ను కాపాడుతుంది, అది నన్ను బలపరుస్తుంది, అది నన్ను బతికిస్తుంది. ఇంకా గొప్ప కార్యాలు జరిగిపోతాయి. చూస్తూ ఉండండి, మీ పిల్లలందరూ కూడా దీవించబడతారు, ఆశీర్వించబడతారు గొప్పగా. అదంతా బైబిల్ వల్లే జరుగుతుంది. కాబట్టి బైబిల్ని ప్రేమిద్దాం, బైబిల్ని అనుసరిద్దాం, బైబిల్ నేర్చుకుందాం అంటుంటా అనమాట. రైట్. ఇతను రోమీయుడు అనే విని సైనికులతో వచ్చి అతను తప్పించింది. అంటే ఇప్పుడు ఇతను పోషించు, ఇతను గొప్పతనం రావాలి కదా. కాబట్టి మన రోమా సైని పౌరుని ఎంత కాపాడని చెప్తున్నాడు. వారు అతని మీద మోపిన నేల మేము తెలుసుకున్న గౌరి నేను వారి వారి మహా సభ్యుద్దుకు అతను తీసుకువచ్చింది. వారు తమ ధర్మశాస్త్ర వాదనకు చెప్పిన మీద నేరమోపలే కానీ మరణముకైనా బంధుకులకైనా తగిన నేరము చేసిన వారు అతని ఏమీ కనపరచలేదు. అయితే వారు ఈ మనుషుల మీద కుట్ర చేయలై ఉన్నారని నాకు తెలిసి తెలియవచ్చినందున వెంటనే అతని నియతకు పంపించింది. నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పాలని ఉన్న సంగతి నియతకు చెప్పుకొని ఆజ్ఞాపించింది. కాబట్టి అతను వారిని ఆజ్ఞాపించే ప్రకారం సైనికులు పౌలును రాత్రి వేళ అంత్యపత్రి తీసుకుని పోయింది. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చింది. వారు కైసరికి వచ్చి అధిపతికి ఆ పత్రిని అప్పగించి పౌరులు కూడా అతని ఎదుట నిలవబెట్టింది. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతను ఏ ప్రదేశపు వాడు అని అడిగి, అతను కిలికేవాడు అంటే బార్నెట్ ఎక్కడ పుట్టాడు అని అడిగాను. ఏ ప్రదేశం అంటే అతను ఎక్కడ జన్మించాడు, అతని నేషనాలిటీ ఏంటి. అతను కిరికీ వాడని తెలుసుకొని మీ మీద నేరం మోపు వారు కూడా వచ్చినప్పుడు మీ సంగతి పూర్ణంగా విచారించనని చెప్పి హేరో అదు అధికార మండలంలో అతన్ని కావలించమని ఆజ్ఞాపించారు. 24వ దినం. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయుడు, కొందరు పెద్దలను, తెర్తుల్లు అని ఒక న్యాయవాదులు కైసరికి వచ్చి పౌరు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసి 5 డేస్ తర్వాత మన వాళ్ళందరూ వచ్చారు. చంపాలనుకున్నారు కదా ఆ బ్యాచ్, దానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. పౌరు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరము మోపను ఆరంభించి ఇట్టానే ఇట్టి న్యాయశాస్త్రం తెలిసినాడు. అన్యాయంగా నేరాలు మోపుతాను. మహాఘనత వహించిన ఫేలిక్స్, మేము తమ వల్ల ఎంతో నెమ్మది అనుభవించుతున్నామని ఈ దేశ జనములకు సంభవించిన అనేకమైన క్రీడలు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నామని ఒప్పుకొని మేము సకల విధంలోనూ సకల స్థలములోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాము. మంచిగా క్రీమ్ రాస్తున్నాడు కదా జాగ్రత్తగా.
Ante mundhe platform ready chesukunnaru. Vaallu cheppina neralanni oppukovali kada. Vaallu manchi position unnaru kabatti jagrataga maatladutaru. Ee manushudu peda vattu ee maadu chestadu paulusu. పేరట పేరట పిశాచ్ దయ్యం భూతం పౌలుకి ఏం పేరు పెట్టాడండి ఈ మనుషుడు పేడ వంటి వాడు మిమ్మల్ని కూడా ఎవరైనా తెలుసా ఇంట్లో పేడ మా ఇంట్లో పుట్టింది ఫీలింగ్స్ తో తినేస్తుందిరా బాబు ఫీలింగ్స్ తో తినేస్తుంది మిమ్మల్ని కూడా అన్యాయంగా నేను ఇవ్వగలమా మీ ఇంటి వాళ్ళు అన్నారా లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారా అన్నారు అంటారు యేసు ప్రభు అన్నాడు నన్నే అంటారు ఇంటి యజమానులు అంటే ఇంట్లో అన్నారా నన్నే పైకి పూలు అన్నారు మిమ్మల్ని అంటా పౌలు అటువంటి అన్నారు పేడలాంటాడు అని మిమ్మల్ని అంటా విశ్వాస పాటిస్తుంటే అది వాళ్ళు పీడించిన లెక్క వాళ్ళకి బాబాయ్ పీడించి వచ్చినేస్తారు బాబు ప్రభు నమ్ముకో ప్రభు నమ్ముకో పని పేడలా తయారేడు అంటారు మిమ్మల్ని ఒక చెడ్డ మాటతో మిమ్మల్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తారు అందరూ పడకండి ఇవన్నీ కామన్ మనకి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పడుకున్నప్పుడు మీరు ధన్యులు అంటే ఆనందభరితులు అబ్బా గొప్ప బ్లెస్సింగ్స్ వచ్చేసినట్టే లెక్క అది ఇప్పుడు మీ కళ్ళు కనబడదు కానీ గొప్ప ఆశీర్వాదాలు మీకు తెలిసినట్టే లెక్క ఒకరోజు దేవుడు మీ చేతిలో పెడతాడు మీరు అబద్ధముగా చెడ్డ మాట పలికినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందిస్తే దాని ప్రతిఫలాలు తప్పకుండా ఇస్తాడు పౌలట పేడ వంటి వాడు ఇంకో దానికంటే వీళ్ళు భూమిని తలకిందులు చేసిన వాడు ఏ టైటిల్స్ అండి కదా భూలోకముందున్న సకలమైన యూదులను కలహములకు రేపువాడు యూదులు రేపున్నాడు అసలు యూదే కదా చంపాలనుకుంటున్నారు చూడండి అసలు ఆ యూదే చంపాలనుకున్నాడు ఆ యూదే యేసుప్రభు సిలువేశారు మళ్ళీ భూలోకం వందున కొంతమంది యూదులు అనొచ్చు కదా కాదు భూలోకం వందున సకలమైన యూదులను కలహంకు రేపువాడును నజరేయుల మతభేదములకు నాయకుడు క్రైస్తవులు అనే మాటకు ముందు నజరేయులు అనేవాడు ఇప్పుడు అర్థమవుతుంది కదా వాక్యలో క్రైస్తవులని అంత్యోకయో ఫస్ట్ టైం అన్నారు సార్ అంటే అంతకుముందు ఏమనేవారు దీని ప్రకారం నజరేయులు ఇప్పుడు మా అంత పేరేంటి నజరేయులు రెండు పేర్లు ఉన్నాయి క్రైస్తవుడును నజరేయుడు అంటే నజరేయుడని యేసుక్రీస్తుకు సంబంధించిన వాడు అంటే నజరేయుడు నజరేయుడు అలాగే క్రీస్తుకు సంబంధించిన అంటే క్రైస్తవుడు అన్నమాట ఓకే నజరేయుల మతభేదములకు నాయకుడు అయి ఉన్నట్టు మేము కనుగొంటుంది మరియు ఇతరు దేవాలయమును అపవిత్రము చేయుటకు ఎత్తపడను అవునా కాదు కదా అబద్ధం అది ఎప్పుడండి పౌలు దేవాలయం పాడు చేయడం ట్రై చేశాడు ఎప్పుడు దేవాలయ రూల్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేశాడు పౌలు ఎప్పుడు జరగలేదు మీ మీద జనం అబద్ధముగా చెడ్డ మాట వెళ్ళా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించారు కంగారు పడుతుంది మీ మీద నిందలు నేరాలు అబద్ధమైన మాటలు జనాలు పలుకుతారు మీ ఫ్యామిలీ మెంబర్సే పలుకుతారు నేను గమనించాను ఈ ప్రపంచంలో ఎవరు ఒక వ్యక్తిని మంచివాడు అని ఒప్పుకోరు ఒకవేళ ఒక విషయంలో మంచివాడు అయితే ఒక ఫలానా విషయంలో మంచివాడు ఫలానా విషయంలో చాలా చాలా చెప్తాను అంటే ఒక వ్యక్తి పూర్తిగా మంచి అని చెప్పడానికి మన మనసు రాదు నోరు రాదు యేసు ప్రభువునే ఒప్పుకోలేదు మంచివాడు అని కొంతమంది మంచివాడు అన్నారు కొంతమంది తెలియవులు పట్టినవాడు అన్నారు కదండి కొంతమంది తిండిపోతూ తాగుబోతూ అన్నారు కదా అంటప్పుడు నిన్నెందు కాదు అంట నువ్వేంటి గొప్ప కాదు కదా కనుక కంగారు పడకండి చెడ్డ మాట గుండె పెయిన్ వస్తుంది గాయం అవుతుంది దానికి అదే తలుచుకొని మాట్లాడు ఎంత మాట అన్నాడు అంత మాట అన్నాడని అదే మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఆ పెయిన్ మీరే మీ మటుకు మీరు ఎక్కువ చేసుకోకండి జస్ట్ మీరు ఎవరైనా అంతే ఎవరైనా ఉన్నారా జస్ట్ మీరు ఓకే దేవాలయంలో అపవిత్రము చేయడానికి ఎత్తపడింది కనుక మేము అతన్ని పట్టుకుంటుంది ఆహా ఇదో పెద్ద ధనకార్యం చేసినట్టు చెప్తున్నారు
తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుతున్న నేరములను తమకే తెలియవచ్చు అని చెప్పాను. ఇంతకీ ఆ దేవాలయం సంబంధించిన ఒక తప్పు ఏదైనా ఉంటే వాడే తీర్పు తీర్చి వాడే శిక్ష విధించవచ్చు కదా. ఎందుకు గవర్నర్ దగ్గర రావాల్సి వచ్చిందంటే పౌలు రోమేయుడు కాబట్టి వాళ్ళకి అధికారము లేదు. అదే రోమా సిటిజన్షిప్ లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వేసేస్తుంది పౌరు పడైపోయింది. దేవుడు రోమన్ సిటిజన్షిప్ కావాలనే పౌలుకి అటాచ్ చేశాడు. దేవుడు మీకు ఏదేస్తే అది ఊరికేవాడు. నాకు మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్తున్నాను, నిన్ను ఫలానా డిగ్రీ వాళ్ళు చదివించాడా నాకు ఏదో పర్పస్ ఉంది, నీకు ఫలానా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడా నాకు ఏదో పర్పస్ ఉంది, నీకు ఫలానా తలాంటి ఇచ్చాడా దానికి ఏదో పర్పస్ ఉంది, నీకు ఫలానా విధమైన మనస్తత్వం ఇచ్చాడా దానికి కూడా ఏదో పర్పస్ ఉంది, నీకు ఫలానా భాష మీద పట్టించాడా ప్రతి దానికి పర్పస్ ఉంది. నువ్వు పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే ఒక బుక్ చదివితే అందులో తెలుస్తుంది. పర్పస్ డ్రివెన్ లైఫ్ అంటే ఉద్దేశపూర్వకమైన జీవితం ఇది, నువ్వేదో మామూలుగా లేవు. పౌలు విషయంలో అదే జరిగింది. కాబట్టి ఇక్కడ వాడు నేల మోపిన వాళ్ళందు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. లవన్ లోమేడి కాబట్టి ఓకే యూదులు అందుకు సమ్మతించి మాటలు నిజమే అని చెప్పారట. అంటే వాళ్ళతో వచ్చేవాళ్ళందరూ కూడా నిజమే నిజం అంటున్నారట. అప్పుడు అధిపతి మాటలాడమని పౌలుకు సైగా చేయగా అది దానికోసం ఎదురు చూస్తున్నాడు పౌలు. ఎందుకంటే ఇప్పుడు సువార్త ప్రకటించే అవకాశం వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా సువార్త ప్రకటించే అవకాశం ఆఫీషియల్గా దొరికింది ఇప్పుడు. హల్లెలూయా. అది జైల్లో కానివ్వండి, రోడ్డు మీద కానివ్వండి, రాజమండ్రిలో కానివ్వండి, ఎక్కడో ఒక దగ్గర సువార్త ప్రకటించే భాగ్యం దొరికింది. హల్లెలూయా. అది గొప్ప విషయం. ఎప్పుడు నీ నాలుక మీద సువార్త ఉండాలి, నీ నాలుక మీద యేసు ప్రభు నామం ఉండాలి. అది ఎక్కడైనా వెంటనే రిలీజ్ చేయాలి. నువ్వు ఆటోలో ఎక్కావు, ఆటో వాడు ఏదో అంటాడు, వెంటనే నీ సువార్త చెప్పే అవకాశం అయితే వాడుకోవాలి. ఎవరో నీకు గొడవ పడుతున్నారు కదా అక్కడ కూడా సువార్త చెప్పే అవకాశం ఉండాలి. పౌలు ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. పౌలు సైలు చేసినప్పుడు ఏమైంది, అతడు వీట్లా నేను తమరు బహు సంవత్సరం నుండి ఈ జనముకు న్యాయాధిపతులై ఉన్నారని అడిగి నేను ధైర్యంగా సమాధానం చెప్పుకొచ్చున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి, అంటే ఆ యూదుల అధికారులు రాసినంత క్రియమైతే పౌలు రాయలేదు. ఇప్పుడు ఆ చాలా క్రియలు రాశారు కదా, మీ వల్ల అందరూ మేము సుఖంగా ఉన్నాం, మేము నెమ్మదిగా ఉన్నాం, మా పరిస్థితి చాలా బాగున్నాయి అని చెప్పడం రాసి పౌలు అదే చెప్పలే. మీరు సీనియర్ జడ్జి అని తెలిసి నాకు తెలుసు కాబట్టి చెప్తాను, మీ సీనియారిటీ నేను గౌరవిస్తాను అంతే అంటూ చెప్పడం స్టార్ట్ చేశారు. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినాలు మాత్రమే అయిందని తమ విచారించి తెలుసుకుని వచ్చాను. దేవాలయంలోనేమి సమాజంలోనేమి పట్టణంలోనేమి నేను ఎవరితో తగ్గించలేను, జనులు గుమిగూర్చలేను, వాళ్ళు చూడలేదు అవ్వలేదు, ఇదంతా అబద్ధం. మరి వాళ్ళు ఇప్పుడు నా మీద మోపు నెరవులను తమకి రుజువు పరచలేరు, దేనికి రుజువు లేదు, సాక్ష్యం లేదు. డబ్బు ఉంటే చెప్పుకోమన్నారు, తెలుసుకోమన్నారు కదా, నా యందు నాలో పాపం ఉందని ఎవరు నేరస్థాపన చేయగలరు. చూసారా పౌలు ఎక్కడ తప్పు చేయాలి కాబట్టి ధైర్యంగా చెప్పాలి. నీతి మంత్రులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు కదా. 13 వచనం మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరంలో తమకు రుజువు పరచలేదు, ధర్మశాస్త్రమందు ప్రవక్తలందు రాయపడి ఉన్నవన్నీ నమ్మి నీతి మంత్రులకు అనీతి మంత్రులకు ప్రోత్సాహము కలుగుగా వచ్చిందని మీరు నిరీక్షిస్తున్నట్టు నేను కూడా దేవుని నిరీక్షించి వారు మతభేదం అని అంటారు కదా ఆ మార్గం చొప్పున నా పితృ దేవుని సేవిస్తున్నాను. అదే దేవుణ్ణి, ఆ యెహోవా దేవుని సేవిస్తాను కాబట్టి యేసు ప్రభు నామంలో. దాన్ని కూడా మతభేదం అంటున్నారు మీరు. అయితే నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, తమ ఏది ఒప్పుకొస్తున్నాను. 16 వచనం ఈ విధమున నేనును ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం చెప్తున్నాను, దేవుని ఎడలను మనుషుల ఎడలను
ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైందిగా ఉండనట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. ఇక్కడ నా ప్రార్థన చాలా ఇంపార్టెంట్ మాట, నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. రెండు విషయాలు, దేవుడు నా హృదయం చూస్తున్నాడు, దేవుని సన్నిధిలో నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి, మనుషులందరూ నన్ను గమనిస్తున్నారు, నా మాట, నా తీరు, నా ప్రవర్తన, నా మూమెంట్స్ అన్నీ గమనిస్తున్నారే అందరిలో నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేట్టుగా నేను అభ్యాసం చేసుకుంటున్నాను. ఈ రెండు కోణాలు మనం ఆలోచిస్తాం, దేవుని ఎడలను మనిషి ఎడలను. అదే భావంతో ఇంకో మాట మీకు తెలుసు, దేవుని దయలోను మనుషుల దయలోను కదండి, దేవుని దయలోను మనుషుల దయలోను వర్తిల్లాలి. దేవుని ఎడల మనుషుల ఎడల మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి. నన్ను వలె నా పొరుగువాడిని ప్రేమించాలి, నా పొరుగువాడిని నా దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ఒక పక్కన నా సమాజం, ఒక పక్కన నా దేవుడికి నేను లెక్క అప్పు చెప్తాను, నా భక్తి నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, ఎవడు నన్ను అడగడానికి వీలు అడగడు, కానీ నీ ప్రభావం పడుతుంది కదా, మరి నువ్వు లెక్క చెప్పుకోవాలి. మనుషుల విషయంలో నేను లెక్క చెప్పుకోవాలి, దేవుడి విషయంలో నేను లెక్క చెప్పుకోవాలి. ఇది క్రైస్తవ సిద్ధాంతం యొక్క గొప్పతనం. ఈ ప్రపంచంలో చాలామంది అది ఉండదు ఇది ఉండదు, దేవుడికి లెక్క చెప్పరు, మనుషులకి లెక్క చెప్పరు. కొంతమంది దేవుడికే లెక్క చెప్పుకుంటాం, మనుషులతో మాకు సంబంధమే లేదంటారు. కొంతమంది మేము సమాజంలో పుట్టి పెరిగాం, దేవుడు ఉన్నాడో లేదు మాకు తెలియదు, మేము సమాజానికే బాధ్యత అంటారు. కానీ ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు ఏమంటే, దేవుని ఎడల మనుషుల ఎడల నా మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకుంటున్నాను కాదు, అది అవ్వదు ఎవరికి, అభ్యాసం చేస్తాను, ప్రాక్టీస్ చేస్తాను, ప్రయత్నం చేస్తాను, సాధకం చేస్తాను, దాని మీద మనసు పెడతాను, దానికోసం ఆలోచిస్తాను. ఆ విషయం మనం కంప్లీట్ అయితే చేయలేము. కనుక బైబిల్ పరిశుద్ధాత్మలో ఈరోజు నేర్పిస్తున్న సంగతి నేర్చుకుందాం. ఎవరి మార్గించాక జాస్తిగా వచ్చి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. తర్వాత కానుక కోసం పాట పాడే ముందే ఇక నిలబడమని కోరుతున్నాను. పరిశుద్ధుడా నాయన, దేవాధిపతి, నీ పరిశుద్ధుడు ఆధారితో అందమాలి తండ్రి, నీ సన్నిధిలో కూర్చొని నేను మాట్లాడిన తనైన ఎంతో ధన్యము తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటలు వెండి మూసలో వేసిన నాయన, ఏడు మార్లు మరిగించిన నాయన వెండి కంటే శ్రేష్టమైనవి నాయన తండ్రి, మట్టి మూసలో వేసిన వెండి అంత పవిత్రాలు ప్రభువ. ఇటువంటి మాటలు నాయన తండ్రి నాయన మేము వినటానికి మీరు ఇచ్చిన ఏ పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ ఆలయంలో ఒక్క దినమ గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దైవాన్ని వందనాలు. పౌలు గారి జీవితాన్ని గురించి మేము నేర్చుకున్నట్టు నాయన మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభ. ఏ విధము చేతనైనా సువార్తను ప్రకటించాలి అనే నాయన అది మరణమైన జీవమని నేను ప్రభువు కోసమే నేను బ్రతుకుట క్రీస్తే అనే నాయన పౌలు గారు సెలవిచ్చారు నాయన. 40 మంది నాయన మేము అన్నపానములు పుచ్చుకోమని కూర్చున్నప్పుడు నాయన 70 మంది నేను నాయన రౌతులను మీరు నాయన పౌలు చుట్టూ ఉంచావు తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన పౌలు మీద అనేక నేరాలు, నేను దేవుని ఎందున మనుషులు ఎందున మనక్షాస్తి కలిగే వాడి, నిర్మలమైన యథార్థమైన మనస్సాక్షి కలిగినవి ఉండాలని ప్రయత్నం చేస్తున్నానని సెలవిస్తున్నాడు. తెలియదు కానీ మేము కూడా నాయన ఉండాలని దేవుని దయ్యందని మనుషుల దయ్యం వద్దిల్లే వారంగా మేము ఉండాలని చేరు వచ్చిన ప్రతి బిడ్డను నువ్వు కాపాడమని
పాద్యం చెప్పిన ఆయన అనే దాసుని శిక్షించాడు మరొకటి నీవే బలము తెచ్చి కాపాడను ప్రతి ఒక్కరికి నీ దేవుని లేవని ప్రభువైన యేసుక్రీస్తునామం మిక్కులు వినంగా ప్రతి మాలు వేడుకుంటున్నాను తండ్రి ఆమే. మొన్న 5వ తేదీన మాకు దేవుడు ఒక గిఫ్ట్గా కుమారుని అనుగ్రహించారు. మేము దేవుని దయవల్ల పొందుకున్నాము. అది ప్రజెంట్ ఇప్పుడు మా ఊర్లో ఉన్నారు, ఇక్కడ రాలేదు. ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం. యాక్చువల్గా అయితే మేము ఒక డిష్ తీసుకొని పోతే అది క్రిటికల్ అయ్యింది. మేము సకాలంలో అది దేవుని ఆలోచన చొప్పున చేయడం జరిగింది. ఆ వీక్ వెళ్ళినప్పుడు మీరు మండే ఆఫీస్కి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఆ రోజు నాకు ఆఫీస్కి రావాలనిపించలేదు. మండే రోజు ఉండిపోదాం, నేను ఇంకా వెళ్ళొద్దని ఆ తర్వాత డాక్టర్ గారిని కలవడం, ఇమీడియట్గా సిజేరియన్ చేసేద్దాం. మళ్ళీ తనకి ఇంకా ఏమో చెప్పలేదు, తను నార్మల్ కోసం వెయిట్ చేసిన ప్రాబ్లం అవ్వచ్చు అనుకున్నారు. మళ్ళీ నేను తనకు ఒక టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఈవినింగ్ వరకు ఒక డెసిషన్ తీసుకుందాం, మరి ఇంకా ఆలోచన చేద్దామని చెప్పి మేము నార్మల్గా ఇంటికి వచ్చేసి మళ్ళీ మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత నేను ఓకే, నేను సిజేరియన్కి రెడీ అయిపోతానండి, తను అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ తన మనసు మారిపోతుంది అని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే మేము ఓకే చేసి మరుసటి రోజు మార్నింగ్ వెంటనే సిజేరియన్ లేజర్ చేయటం చేసాము. దేవుని కృపను బట్టి ఒక కుమారుడు మాకు అనుగ్రహించబడ్డాడు. అందుని బట్టి దేవుని మేము ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు స్వీట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. మా అబ్బాయి కోసం, నెక్స్ట్ మా ఫ్యామిలీ కోసం మీరు అందరూ వెయిట్ చేసారు చాలామంది. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. నెక్స్ట్ అసలు పాస్ట్ జరిగిపోయి మీ అందరూ ఎందుకనో మమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది. అధ్యయనం పెద్ద మనం చేస్తుంది ఈ సాక్షిని ఉపయోగించ మనం వేసినబడి కాంగ్రెస్ అనిపిస్తున్నాం. అయితే మళ్ళీ ఎక్కడ ఉండి ఆ స్వీట్ బాక్స్ పట్టుకుని ఉంటాడు. దయచేసి కాంగ్రెస్ అందు కూడా ఆ స్వీట్ తీసుకొని మోడీకి నవ్వుతూనే మీరు షేక్ హ్యాండ్ ఎవడ షేక్ కూడా నవ్వు నవ్వుతి ఈ కాంగ్రెస్ చెప్పండి. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమయ్యన్నాను నీ దయ నీ దయవల నీనయ్యా నాకున్నవన్నీయు నీవే.
స్తోత్రమునైనా పరిశుద్ధుడా యేసయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ పాదశంలో విత్తన ఈ విత్తనాలను, ఈ కానుకలను దీవించి ఆశ్రయించి నాయన, నీ బిడ్డకు 30 60 100 ప్రతిఫలం ప్రసాదించండి. దశమ భాగం కృతజ్ఞతార్పణ ముక్కుబడి ప్రత్యేక కానుక ఏ విధంగా ఇచ్చేప్పటికీ వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి అనుగ్రహిస్తుంది నాయన. వారి చేతులు బలపరచు, అప్పులు వడ్డీలు వాయిదాలు కట్టుకుంటూ తమ కష్టాజీతం అంతా పోగొట్టుకుంటున్న బిడ్డను దర్శించి వారి గిన్నె పొందినట్టుగా చేసి, అప్పుల నుంచి వడ్డీలు వాయిదాలు కట్టే బాధ నుంచి విడిపించి సంపూర్ణ ఆర్థిక స్వాతంత్రం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా దేవుడు నన్ను అప్పు లేని వ్యక్తిగా చేశాడు అని సాక్ష్యం చెప్పుకోవడానికి సహాయం చేసే తండ్రి నీకు వందనాలు. ఈరోజు విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ బలం తెచ్చుకోవడం నీ కృపదలచి, ఈరోజంతా నీ కృపాకరణ కటాక్షాలు మా చుట్టూ ఆవరించి, నీ బిడ్డ వెళ్తుందిగా, వారు ఎక్కి దిగే వాహనాల చుట్టూ వారి మార్గం అంతటిను నీ కాపుదల భద్రత ఉంచి, వారు క్షేమంగా వారి గృహం చేరుకోవడానికి సంతోషంగా వారికి ఈ దినవత్తు గడపడానికి సహాయించండి. మళ్ళా నాయన మరోసారి నీ సందర్భ గడపడానికి కృపదయ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొకమందరం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకునేలా, నీ రాజ్యం వచ్చినదా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరినదా, మా అనుకున్న ఆహారం మీరు మాకు దయచేయండి, మీరు అపరాధం చేసి వాళ్ళని క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించి శోధనతో కాకే మీరు సత్తించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నమ్ము తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకులను యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని గమ్యోని సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మన మన కుటుంబాలు యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు తోడైంది వ్యర్థుల చేరుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములక్నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును జగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి కూర్చుని ఒక నిమిషం ఇంకా ఎవరికైనా స్వీట్స్ తీసుకుంటే వచ్చి తీసుకోండి, ముందుకు వచ్చి తీసుకోండి పిల్లలు. ఇంకెవరైనా మరి పాశం గారి హెల్త్ కోసం ప్రార్థన చేయండి, దర్శనబాబు మిన్ని తల్లి వారి నూతన దాంపత్య జీవితం కోసం ప్రార్థన చేయండి. మరి మీకు ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి నేను ఇక్కడే ఉంటాను, ఎవరికైనా ప్రార్థన కావాలంటే నా దగ్గర రమ్మని కోరుతున్నాను. థ్యాంక్ యూ.